సీనియర్ మెంటర్ మరియు ఈ యొక్క గ్రూపులకు కోఆర్డినేటర్ అయిన ఆకుల వెంకటేశ్వర సార్ గారికి మహాయోగి గ్రూప్ యొక్క ఫెసిలిటేటర్లకు చిన్నబాబు గారికి మరియు ఈ రోజు ఈ యొక్క సెషన్ కు అటెండ్ అయిన మిత్ర బృందానికి ఈ యొక్క పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నా సాయంకాల శుభాభివందనాలు తెలుపుకుంటూ మిత్రులారా మీరు ఏ ఏ కోరిక అయితే కోరికపైన అయితే ఇక్కడ జాయిన్ అయ్యారో మీకు నెరవేరాలి అనుకుంటే మనము ఫస్ట్ స్టార్టింగ్ లో మనం బడికొయినప్పుడు ఆలు నేర్చుకుంటాము ఇంగ్లీష్ లో అనుకుంటే ఏబిసిడి నేర్చుకుంటాం సార్ అయితే మనకి 21 డే సెషన్ లో ఏబిసిడి ఈ రోజు జరిగే సెషన్ వేపైనే ఆధారపడి ఉంటది సార్ ప్రతి ఒక్క మీకు ఉన్న 10 అసైన్మెంట్లు చేయాలనుకున్నా ఈ రోజు జరిగే లెసన్ చాలా ఇంపార్టెంట్ సార్ అయితే ఈ రోజు వచ్చిన స్పీకర్ గారు రాజ్ కుమార్ కల్వాల గారు వారు టెలికమ్యూనికేషన్ లో ఎంటెక్ చేశారు అలాగే ఇంజనీరింగ్ లో సైన్స్ ఇంజనీరింగ్ సైన్స్ లో కూడా ఎంటెక్ చేశారు స్పోకెన్ ఇంగ్లీష్ టీచరు వారు కరీంనగర్ జిల్లా వాస్తవులు అయితే వారు ప్రస్తుతము డెన్మార్క్ లో ఉంటున్నారు సార్ ఏదో ఒక లింక్ ద్వారా వారు కూడా ఇట్లే మీలేక జాయిన్ అయ్యి ఒక పట్టుదలతో నేర్చుకొని నేను ఒక స్పీకర్ కావాలి నేను కంపల్సరీ క్లాస్ చెప్పాలి అనే ఒక బలమైన కోరికతో నేర్చుకున్నారు సార్ జాయిన్ అయిన వాళ్ళు ఒక్కటే గమనించాలి సార్ మనం ఈ 21 డేస్ కంపల్సరీ టాపిక్లు మొత్తం వినాలి అసైన్మెంట్లు చేయాలి కంపల్సరీ సార్ ఇప్పుడు ఈ సెషన్స్ లో మొత్తం ఎట్లా సార్ అంటే మొత్తము మీలాంటి కొత్త వాళ్ళే సార్ మేము కూడా మీకంటే ముందు ఒక 4-5 బ్యాచ్లు చేసిన వాళ్ళమే మీరు కూడా ఈ రకంగా తయారు కావాలి కంపల్సరీ మనం పరు సగానికి విడిచిపెట్టే తేది రాస్తారు కాబట్టి ఈ రోజు స్పీకర్ గారు ఈ ఎంత కష్టపడి నేర్చుకున్నారు అని చెప్తే అసలు చెప్పడానికి రాదు ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది సార్ ఒక ఒక రైతుకు పంట చేతికి వచ్చినప్పుడు ఒక తండ్రి కొడుకు ఎదిగినప్పుడు ఒక టీచరు తన యొక్క విద్యార్థి సక్సెస్ సాధించినప్పుడు ఎంత ఆనందం ఉందో నా దగ్గర లాస్ట్ బ్యాచ్ నేర్చిన రాజ్ కుమార్ గారు ఈ రోజు మీ ముందర వచ్చేసి ఏబిసిడి టెక్నిక్ చెప్పడానికి వచ్చారు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి మీరందరూ కూడా వారి వలె ప్రతి ఒక్కరు మంచి స్పీకర్ అయి ప్రతి ఒక్క సెషన్ కూడా మీరు తీసుకుంటారని కోరుకుంటూ ఓటు రాజ్ కుమార్ గారు వెల్కమ్ సార్ వెల్కమ్ గురుభ్యో నమః థ్యాంక్ యూ సార్ నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి అలాగే నా గురువార్యులందరికీ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ గంప నాగేశ్వరరావు గారికి అలాగే మహాయోగి 2.0 ఈపీఎస్ మెంటర్ అయినటువంటి మమ్మల్ని దగ్గరుండి నడిపించి మా ఏలు పట్టి నడిపించినటువంటి మా గురువారైనటువంటి శ్రీ బాలు మహేంద్ర సార్ గారికి పేరు పేరున వందనాలు తెలుపుకుంటూ అలాగే ఈరోజు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్లో కొన్ని మెలకువలు నేర్చుకోవడానికి ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్గా ఎదగడానికి వచ్చినటువంటి దాదాపు 75 మంది ఇక్కడ కూడి ఉన్నాము సో దాదాపు 100 చిల్లర మేబీ వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు సో మీకు అందరికి కూడా పేరు పేరున శుభ సాయంత్రం అండి సో నేను ఈ క్లాస్ స్టార్ట్ చేయ ముందు ఒకసారి మనం అందరిని చూసుకుందాం ఒకసారి దయచేసి అందరు వీడియో ఆన్ చేయాలండి ఎందుకనంటే ఎస్ వీడియో ఆన్ చేస్తేనే మనకు క్లారిటీగా ఎఫెక్టివ్గా నేను చెప్పేది మీకు అర్థమవుతుంది మీరు ఎలా ఉన్నారనేది మాకు అర్థమవుతుంది సార్ మీరు ఎంత యాక్టివ్గా ఉంటే మేమంత యాక్టివ్గా లెసన్ చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ నాకంటే వయసులో పెద్దవారు చిన్నవారు సరి సమానులైనటువంటి వారు అందరూ ఉన్నారు సో వారందరికి కూడా పేరు పేరున వందనాలు అలాగే శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఏబిసిడిఈ అనే టెక్నిక్ గురించి ఈరోజు మనం లెసన్లో నేర్చుకోబోతాం సరే ఏబిసిడి లెసన్ నేర్చుకోబోయే ముందు కంటే అసలు ఈ ఏబిసిడి అంటే ఏంటి అనేది తెలుసుకోవడానికంటే ముందు అసలు ఎందుకు ఇక్కడ మనం జమగూడున్నాం మాట్లాడడం ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలని జమగూడున్నాం అసలు ఎలా మాట్లాడ మనకు వచ్చు కదా మాట్లాడడం వచ్చు కదా అందరికీ వచ్చు కదా అందరికీ సో అందరికీ మాట్లాడడం వచ్చు కానీ ఈరోజు మళ్ళీ మాట్లాడడానికి ఎందుకు జమగూడున్నామనంటే
మన మాటల్లో కొన్ని మెలకువలను చేర్చి మనం మాట్లాడినట్టుంటి మన మాట ఒక మంత్రంగా ఒక తూటాగా వెళ్లి ఇతరులని కరెక్ట్ గా చేరి వారిని ఏ రకంగా ఒప్పించాలనో అలా ఒప్పించడానికి మనము కొన్ని మెలకువలనేటిని నేర్చుకోవాలి ఈ మెలకువలు ఎట్లా మరి ఈ మెలకువలనే ఎట్లా నేర్చుకోవాలి అంటే మనకు ఇంపాక్ట్ ఫౌండేషన్ వాళ్ళు ఒక ABCDE అనే టెక్నిక్ ని వాళ్ళు కనుగొనడం జరిగింది ABCDE అంటే ఏంటి సార్ మాకు తెలుసు కదా చిన్నప్పుడు ABCలు నేర్చుకున్నాం కరెక్ట్ మీకు అందరికీ తెలుసు ABCలు ఒక్కసారి మనకు ఏమీ ABCలు తెలుసో ఒక్కసారి చాట్ బాక్స్ లో మీకు వీలైతే ఆ పక్కన చాట్ బాక్స్ అని ఒకటి ఉండొచ్చు చూడండి సార్ మేడమ్స్ సో మీరు ఒక్కసారి ABCD తెలిసినట్టుంటే అసలు ABCD లో ఏ అనే అక్షరానికి ఏమని చెప్తారో ఒక్కసారి టైప్ చేయండి సార్ మీకు వీలైతే చాట్ బాక్స్ లో నేను చూస్తున్నాను సార్ ఎవరికి వీలైనా కొంచెం యాక్టివ్ ఉందా సార్ ఎందుకంటే ఎంత యాక్టివ్ ఉంటే మనకు ఈ సెషన్ అంత యాక్టివ్ బ్రెయిన్ లోకి వెళ్తుంది ఎంత యాక్టివ్ గా బ్రెయిన్ లోకి వెళ్తే రేపటి నుండి మన యొక్క మాట తీరు మన యొక్క చేత తీరు మొత్తం మారుతుంది సార్ ఈ రోజు లెసన్ ని మనం కరెక్ట్ గా బ్రెయిన్ లో కూర్చోబెట్టుకుంటే 100% రేపటి నుంచి మనలో చాలా చేంజ్ వస్తుంది సో అందుకని చెప్పేసి జస్ట్ ఎస్ 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 ఏ ఫర్ ఆపిల్ బి ఫర్ బాల్ ఓకే థ్యాంక్ యూ వండర్ఫుల్ అయితే మనం అది మాట్లాడుకోవడానికంటే ముందు ఒక్కసారి చిన్న స్లైడ్స్ నేను చూపిస్తాను సార్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సార్ చిన్న స్లైడ్ షోని చూసుకుంటూ మనం ముందుకెళ్దాం సార్ రైట్ అందరికి అనిపిస్తుంది సార్ బాలు సార్ ఒకసారి నాకు రెస్పాండ్ ఇవ్వండి సార్ సో ABCDE అనే టెక్నిక్ ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం దీంట్లో ఇవి మనకు తెలుసు ABCDE అసలు ఏంటి ABCDE అని అంటే ఫస్ట్ ఏ అంటే ఇక్కడ ఏంటంటే ఏ అంటే అట్రాక్షన్ సార్ యాపిల్ కాదు ఆస్క్ కాదు అనాలిసిస్ కాదు ఏ అంటే అట్రాక్షన్ సార్ ఈ అట్రాక్షన్ అంటే ఒక మనిషి తన యొక్క మాటలని ఎదుటి వారు ఒకరికంటే ఎక్కువ ఎంతమంది అని ఉండదు సార్ ఎదుటి వాళ్ళు వినడానికి తన చెప్పే వారి యొక్క మాటని ఎదుటి వాళ్ళు వినడానికి మనము ఎలా అట్రాక్ట్ చేయాలి వాళ్ళని సో అది ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం సార్ ఏ అంటే అట్రాక్షన్ ఈ అట్రాక్షన్లో మెయిన్గా అటైర్ అనే పదము బాగా ముఖ్య పాత్ర పోషిస్తుంది సార్ అంటే అటైర్ అంటే ఏంటనంటే మన వస్త్రధారణ ఎప్పుడైనా మనం స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మనం మాట్లాడాలన్నప్పుడు ఈ మన వస్త్రాధరణను బట్టి ప్రేక్షకులు అంచనా వేయడం జరుగుతుంది అది ఎట్లా అనంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలాంటి డ్రెస్ వేసుకొని వెళ్ళాం అనుకుందాం ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళాం అనుకుందాం మనం యాక్సెప్ట్ చేస్తామా సార్ ప్రేక్షకుల్లో ఉన్న వాళ్ళం సరే మీరు ఒకసారి మీకు వాయిస్ రూపంలో ఆన్సర్ ఇవ్వలేరు కాబట్టి మీరు డైరెక్ట్ మీరు చాట్ రూపంలో తెలియజేసిన సార్ సో ఇలా వెళ్తే మనము వాళ్ళని మనము ఓకే చేస్తామా సార్ అట్రాక్టివ్గా మనం స్పీచ్ ఇవ్వగలుగుతామా ఇవ్వలేము ఎందుకనంటే వారి యొక్క శరీర భాగాలు కనిపించే విధంగా దుస్తులు ఉన్నాయి సో కాబట్టి మనం ఇలా వెళ్ళినప్పుడు మనము ఎదుటి వాళ్ళు లేదా ప్రేక్షకులు మాట వినడానికి అవకాశాలు చాలా తక్కువ సార్ సరే ఇలా వెళ్ళ మగవారు ఇలా వెళ్ళినట్టుంటే మాట వింటారా సార్ ఈ చినిగిపోయిన బనీన్లు అఫ్కోర్స్ ఇది స్టైల్ అయి ఉండవచ్చు కానీ ఇది యూత్కు మాత్రమే నచ్చుతుంది ఈ యొక్క తను కండల ప్రదర్శన చేస్తున్నాడు కాబట్టి ఇది అందరికీ నచ్చదు సో ఒక జులాయో లేకపోతే కండలు ప్రదర్శించడానికి వేసుకున్న డ్రెస్ అని అనుకుంటారు తప్ప ఒక స్పీకర్ మీద మంచి అభిప్రాయం ఏర్పడదు సార్ పోనీ మన ఇంట్లో ఉన్నట్టు ఇలా నైటీలో వస్తే బాగుంటుందా మేడం తప్పకుండా బాగుండదు ఎందుకనంటే మనకు తెలిసిన వాళ్ళ మధ్యలో ఇలా ఉండడానికి బాగానే ఉంటుంది కానీ మనం స్పీచ్ ఇవ్వడానికి ఒక స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అందరూ కొత్త వాళ్ళు ఉంటారు కొత్త వాళ్ళు ఉన్నప్పుడు ఆ కొత్త వాళ్ళని మనము మెప్పించాలనంటే మన యొక్క వస్త్రాధరణ ఫస్ట్ ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది అలాంటప్పుడు మనము ఇలాంటి డ్రెస్ వేసుకోకూడదు మరి ఎలా ఇలా వేసుకోవచ్చా ఎస్ ఇలా వేసుకోవచ్చు కానీ ఇది ఎక్కడ కానీ ఇలా వేసుకున్నప్పుడు మన ఇండియా భారతదేశం యొక్క సంస్కృతి
ఒప్పుకోదు కాబట్టి అబ్బాయిలది సూట్ ఈ ప్యాంట్ ఈ షూస్ ఇదంతా బానే ఉంటది గానీ అమ్మాయిల విషయానికి లేకపోతే స్త్రీల విషయానికి వచ్చేసరికి ఈ హాఫ్ స్కర్ట్స్ ఇలా వేసుకోవడం వల్ల మన సంస్కృతి ఒప్పుకోదు కాబట్టి ఓన్లీ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో ఫారినర్ అఫీషియల్స్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఇలా వచ్చి చెప్పగలుగుతారు ఇది కొంతమందికి మాత్రమే ఇలాంటి సమావేశాల్లో పాల్గొనే అవకాశము అందులో పాత్రధారులు అయ్యే అవకాశం చాలా తక్కువ కాబట్టి వాళ్ళకి మాత్రమే ఉంటుంది మనకి ఎక్కడ అవకాశం ఉండదు సార్ ఇలా ఉండొచ్చా ఎస్ ఇలా కూడా ఉండొచ్చు కానీ ఇది కూడా ఈ డ్రెస్సులు కూడా క్యాజువల్ కానీ స్మార్ట్ క్యాజువల్ కానీ ఫార్మల్ బిజినెస్ డ్రెస్ కానీ బిజినెస్ క్యాజువల్ కానీ బిజినెస్ కానీ ఇవి కూడా మనకు మన భారతదేశ సంస్కృతికి మన ఆచార వ్యవహారాలకి ఇది మనకు అంతగా ఆప్ట్ కాదు సార్ అంటే ప్రజలు రిసీవ్ చేసుకోరు అంత ఈజీగా సో ఇది కూడా డెవలప్డ్ అండ్ అదర్ ఫారిన్ కంట్రీస్లో ఇలా యాక్సెప్ట్ చేస్తారు సార్ ఎందుకనంటే మనం ఒకసారి ఎలాగో డ్రెస్ గురించి నేర్చుకోబోతున్నాం కాబట్టి బయట వాళ్ళు కూడా ఎలా డ్రెస్ మెయింటైన్ చేస్తారనే విషయాన్ని ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది ఎస్ ఇక్కడ చూద్దాం సార్ 1 2 3 4 5 6 7 8 9 10 సో దీంట్లో మీకు ఎవరు మంచిగా అనిపిస్తారో ఒక్కసారి చాట్ బాక్స్లో కొట్టండి సార్ మీకు ఎవరి యొక్క డ్రెస్ మీకు మంచిగా అనిపిస్తుందో ఒకసారి చాట్ బాక్స్లో నెంబర్ కొట్టండి సార్ సరిపోతుంది సార్ నెంబర్ కొట్టండి సార్ ఒక 30 సెకండ్స్ లో మీ ఆన్సర్స్ రావాలి సార్ మేడం ఎస్ రైట్ థ్యాంక్ యూ అండి ఇక్కడ ఏంటనంటే నెంబర్ 1 లో చూసుకున్నట్టుంటే బనియాన్ అండ్ నెక్కర్ ఉంది ఇలా వెళ్తే ఎవరు మాట వినరు నెంబర్ 2 లో తీసుకున్నట్టుంటే బనియాన్ అండ్ ప్యాంటు ఉంది ఇలా హాఫ్ డ్రెస్తో వెళ్తే కూడా ఎవరు మాట వినరు నెంబర్ 3లో వెళ్తే ఇది ఒక స్పోర్ట్స్ పర్సన్ వెళ్ళినట్టుగా ఉంది సో ఇలా చెప్పినా కూడా మాట వినరు నెంబర్ 4 దాంట్లో కూడా సెమీ స్పోర్ట్స్ పర్సన్ లాగా ఉన్నట్టుంది సో ఇలా వెళ్తే కూడా మన మాట వినరు నెంబర్ 5లో ఈ షార్ట్ అంటే చిన్న షర్ట్ వేసుకున్నాడు సార్ అంటే హాఫ్ షర్ట్ వేసుకున్నాడు సో ఎప్పుడు కానీ మీటింగ్లకి హాఫ్ షర్ట్ వేసుకొని వెళ్ళొద్దు సార్ మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆల్వేస్ శరీర భాగాలు కనిపించకుండా ఇక్కడి వరకు కవర్ చేస్తున్నటువంటి అమ్మాయిలైనా అబ్బాయిలైనా స్త్రీలైనా పురుషులైనా ఇక్కడి వరకు కవర్ చేస్తున్నటువంటి డ్రెస్ మనం వేసుకోవాలి సార్ ఫర్ ఎగ్జాంపుల్ రేపటి నుంచి మీరు ఒక ప్రతి 2 లెసన్స్కి ఒకసారి మీరు అసైన్మెంట్ చేయాల్సి ఉంటుంది అలాంటి అసైన్మెంట్లో కూడా దీన్ని ఈ డ్రెస్ విధానాన్ని అవలంబించి మీరు రేపటి నుంచి అసైన్మెంట్లు చేయాల్సి వస్తుంది సార్ ఎందుకు అనంటే మీకు ప్రాక్టీస్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది సో కాబట్టి తప్పకుండా మీరు ఏదో ఇంట్లో ఉన్న డ్రెస్సులు వేసుకోనో లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి డ్రెస్సులు వేసుకొని కాకుండా మీరు చేయబోయే అసైన్మెంట్లు కూడా నిండుగా కవర్ అయ్యేటట్టు ఉండేటువంటి డ్రెస్ వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి సార్ అలా ఉంటేనే ఎదుటి వారు మనం మాట వింటారు నెంబర్ 6కి వస్తే ఇతను కూడా ప్యాంట్ షర్ట్ బాగానే ఉంది కానీ ఇక్కడ ఏదో మిస్ అవుతున్నట్టు ఈ గల్ల గుండి తీసినట్టు ఉంది సార్ ఇది కూడా సూట్ కాదు సార్ నెంబర్ 7కి వస్తే బాగానే ఉంది కానీ కొంచెం కలర్స్ ఎబ్బెట్టుగా ఉన్నట్టుంది సార్ నెంబర్ 8కి వస్తే ప్యాంట్కి కోట్కి కలర్కి సంబంధం లేకుండా ఉంది సార్ నెంబర్ 9కి వస్తే అంత బాగానే ఉంది కానీ ఇక్కడ ప్యాంట్కి ఉన్న కోట్కి కలర్ మ్యాచింగ్ లేదు సార్ నెంబర్ 10కి వస్తే 100% తనకి ఈ పైన వేసుకున్నటువంటి కోటుకు కానీ కింద వేసుకున్న ప్యాంట్కి కానీ కలర్ మ్యాచింగ్ ఉంది అలాగే లోపట వేసుకున్నటువంటి షర్ట్ లైట్ కలర్ ఉంది టై డార్క్ కలర్ ఉంది సో కింద వేసుకునే షూస్ కూడా డార్క్ కలర్లో ఉంది సో ఈ రకంగా ఎదుటి వారికి ఏదో గొప్పగా రిచ్గా తయారైపోవాల్సిన అవసరం లేదు సార్ మనకు ఉన్నంతలో మంచిగా ఒక ప్రొఫెషనల్గా ప్రొఫెషనల్ అంటే 10,000 రూపాయలు 20,000 రూపాయల డ్రెస్ వేసుకుంటే ప్రొఫెషనల్ కాదు సార్ మనకు ఉన్నంతలో నీట్గా పద్ధతిగా వేసుకునే డ్రెస్ ఎంత తక్కువ విలువదైనా ఎంత ఎక్కువ విలువదైనా దాన్ని బట్టి మనకు విలువ ఉంటుంది కానీ డ్రెస్ వేసుకున్న డ్రెస్ యొక్క విలువను బట్టి మనకు విలువ ఉండదు సార్ సో కాబట్టి మనము స్పీచ్ చేయడానికి వెళ్ళినప్పుడు 10 మంది ముందు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఇలా నిండుగా కలర్ మ్యాచ్ అయ్యే విధంగా శరీర భాగాలను కప్పబడి ఉండే విధంగా డ్రెస్ వేసుకొని దానికి తగ్గట్టుగా షూస్ దానికి తగ్గట్టుగా టై కలరు అన్నిటినీ కలర్లు అంటే మనం ఏం పెద్ద డిజైనర్లం కాదు సార్ డిజైనర్లు కాదు మేడం కానీ మనం వేసుకున్నప్పుడు పక్క వాళ్ళని అడిగినా చెప్తారు లేకపోతే మనకు మనం అద్దంలో చూసుకున్నప్పుడు కూడా అర్థమవుతుంది ఓకే ఇది కలర్ మ్యాచింగ్ ఉంది మ్యాచింగ్ లేదు అని చెప్పేసి అంటే మన కామన్ సెన్స్ను ఉపయోగించి కరెక్ట్గా
నిండుగా ఉండే దుస్తుల్ని ఎబ్బెట్టుగా లేకుండా వేసుకొని మనం వెళ్ళినట్టుంటే మనం 100% మనల్ని యాక్సెప్ట్ చేస్తారు సార్ జనాలు. సో ఇక్కడికి వస్తే దీంట్లో ఫీల్ అయినట్టుంటే సార్ సార్ స్క్రీన్ పై గీతలు గీస్తాను సార్ కొంచెం. ఆ సార్ ఒక్కసారి సార్ దయచేసి మీకు మనము ఇక్కడికి వచ్చింది నేర్చుకోవడానికి కాబట్టి సో మీకు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో దయచేసి మీరు ఇలా చేయదు సార్. మనం చిన్న పిల్లలం కాదు సార్. ఎగ్జాక్ట్లీ సార్ చిన్న పిల్లలం కాదు సార్. మనం స్పీకర్ కావాలని కోరికతోనే వచ్చినాము. దయచేసి ఆ పని చేయకండి. ఎగ్జాక్ట్ సార్. ఒక్కసారి సార్ నేను ఇది మళ్ళొక్కసారి అడ్జస్ట్ చేస్తాను సార్. వన్ సెకండ్ సార్. ఒక్కరి డిస్టర్బెన్స్ చూడండి ఎంత మందికి అదవుతుందో. మళ్ళొక్కసారి షేర్ చేస్తాను సార్. ఓకే సార్ కంటిన్యూ చేయండి. రైట్ సార్ చేస్తాను సార్ వన్ సెకండ్ సార్. రైట్ సార్ కనిపిస్తుందా సార్? రైట్ సార్ యా కనిపిస్తుంది. ఎస్ సో దీంట్లో అమ్మాయిలు అయినట్టుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అబ్బాయి అమ్మాయిలు గాని స్త్రీలు గాని నిండుగా లో అయిందా సార్? కొంచెం వాయిస్ పెంచండి సార్. ఓకే సార్. ఎస్ అమ్మాయిలు గాని స్త్రీలు గాని మనం పెళ్లికో పేరంటానికో వెళ్ళినట్టు నిండుగా డ్రెస్ నగలు పెట్టుకొని వెళ్ళదు మేడం. ఎందుకనంటే మనం వెళ్ళేది ఒక ప్రొఫెషనల్ గా ఒక 10 మంది ముందు మాట్లాడికి వెళ్తున్నాం కాబట్టి మన మాట యొక్క పవర్ మన మాటతోని వాళ్ళని ఆకర్షించుకోవాలి కానీ మన నగలతోని కాదు. కాబట్టి ఇందులో చూపించిన విధంగా ఇలాంటి నగలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇష్టం వచ్చినట్టు నగలు వేసుకోవద్దు మేడం. సో అలా కాకుండా మనకు ఆప్ట్ అయ్యే విధంగా నగలు ఎలాంటి లేకుండా మంచిగా డ్రెస్ వేసుకొని వెళ్ళినట్టుంటే బాగుంటుంది మేడం. ఇక అబ్బాయిలకు వచ్చినట్టుంటే ఈ డార్క్ కలర్స్ ఉన్నటువంటి షూస్ కానీ లేకపోతే డార్క్ కలర్ ఉన్నటువంటి ప్యాంట్లు కానీ సూట్స్ కానీ అలాగే డార్క్ కలర్స్ ఉన్నటువంటి టైల్ కానీ ధరించి లోపల షర్ట్ వచ్చేసేసి నార్మల్ కలరు అంటే లైట్ కలర్ ఉన్నటువంటి షర్ట్స్ వేసుకున్నట్టుంటే 100% మనకు మంచిగా అందరికీ కనిపించేటట్టు ఉంటుంది సార్. రైట్ సార్ నేను అది డిజేబుల్ చేశాను సార్. ఇక ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయలేరు. రైట్ సో ఈ రకంగా మనం మన యొక్క వస్త్రధారణ ఉండాలి సార్. సో అమ్మాయిలు అయినట్టుంటే చూడండి మన ఇండియా సంస్కృతికి కరెక్ట్గా అద్దం పట్టే విధంగా నిండు సారీలో ఎంత ముద్దు కనిపిస్తున్నారు. వీళ్ళని చూడగానే మనకి ఎలా అనిపిస్తుంది? మంచి భావం కనిపిస్తుంది మనకు. అసలు అంటే నిండుగా చూడగానే దండం పెట్టాలనే విధంగా కనిపిస్తుంది. సో ఇలా నిండు సారీలో అమ్మాయిలు కానీ స్త్రీలు కానీ వెళ్ళొచ్చు స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు. లేదా మనకున్నటువంటి ఈ లాల్చి పైజామా అంటే అమ్మాయిలకైనట్టుంటే చుడీదారు, మగవారికైనట్టుంటే లాల్చి పైజామా ఇలా వేసుకొని కూడా మనము సందర్భాన్ని బట్టి మనము మీటింగ్లకు వెళ్ళొచ్చు సార్. అంటే ఈ రకంగా మనకు ఉన్నంతలో డ్రెస్సెస్ వేసుకొని మనము వెళ్ళినట్టుంటే 100% మనము వాళ్ళని మెప్పించడానికి మనకు ఒక అవకాశం దొరుకుతుంది మేడం. మీరు దొరుకుతుంది సార్. అంటే మరి ఓన్లీ సార్ మరి ఒక డ్రెస్ ఒకటే సరిపోతుందా సార్? మరి ఇంకేం అవసరం లేదా? డ్రెస్తో పాటుగా ఇంకొన్ని కూడా అవసరం మనకు. ఏంటనంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్తున్నప్పుడు మంచి డ్రెస్ వేసుకున్నాం కానీ చూడ్డానికి ఇట్లా మాడమొహం పెట్టుకొని పోయినాం అనుకోండి, ఎట్లుంటుంది సార్? బాగుంటుందా? ప్రేక్షకులు వింటారా? వినరు మన మాట. సో మనం స్టేజ్ పైకి వెళ్ళేటప్పుడే యాక్టివ్గా వెళ్ళాలి, యాక్టివ్గా వెళ్ళాలి కంపల్సరీ. మరి అలానే కాకుండా ఇంకెట్లా వెళ్ళాలి, ఇంకెట్లా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంటే యాక్టివ్ అనే కాకుండా కంపల్సరీగా మనము కొంచెం పెదాలపైన నవ్వు కూడా ఉండాలి సార్. అంటే పెదాలపైన నవ్వు ఉండాలి, బాడీలో యాక్టివ్నెస్తో ఉండాలి, మంచి వస్త్రధారణ ఉండాలి. అలాగే నెత్తిపైన మనకి మధ్యలో తెలుసుగా సార్ మీకు యంగ్స్టర్స్ ఇలా ఏదో స్పైక్స్ టైప్ ఇట్లా ఉంటాయి సార్, ఇట్లా డిఫరెంట్ స్టైల్ కటింగ్స్ అలాంటివి వేసుకొని పోతే మనకు బాగుండదు సార్. సో అందుకని చెప్పేసి నీట్గా మంచిగా కటింగ్ హెయిర్ స్టైల్ ఉండాలి, గడ్డం నీట్ షేవ్ చేసుకొని ఉండాలి. ఒకవేళ గడ్డం అలానే ఉంచుకొని అలవాటు ఉన్న వాళ్ళు అయితే కరెక్ట్గా ట్రిమ్ చేసుకొని ఉన్నట్టుంటే మనం అందంగా కనిపిస్తాం.
అలాగే మగవారు కూడా కొంతమంది చెవులకు దుద్దులు లాంటి రంధ్రాలు చేసి దుద్దులు లాంటివి కూడా పెట్టుకుంటారు సార్, అలాంటివి కూడా ఉండవు సార్. ఎందుకనంటే ఎదుటి వాళ్ళు మనం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇమ్మీడియట్ గా, ఓకే అంత డిఫరెంట్ క్యాండిడేట్ ఉండడం అని చెప్పేసి. ఎప్పుడైతే మనల్ని అలా ఎక్స్పెక్ట్ చేస్తారో మన మాట వాళ్ళ చెవిలో చేరదు సార్. సో దీన్ని బట్టి మనం ఏ అని అక్షరం నుంచి ఏం నేర్చుకున్నామనంటే అచ్చాయర్. అచ్చాయర్ అంటే వస్త్రాధరణ. మనము 10 మంది ముందు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మన వస్త్రాధరణ చాలా బాగుండాలి, ఎబ్బెట్టుగా కాకుండా అందరికి నప్పే విధంగా, మనకు మనకు నప్పే విధంగా, మనకి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే విధంగా డ్రెస్ ఉండాలి. అది కూడా నిండు చేతులు కవర్ అయ్యే విధంగా ఉన్నట్లుంటే మనకు చాలా బాగుంటుంది. ఆ మగవారు అయినట్టుంటే లైట్ కలర్ షర్ట్స్, డార్క్ కలర్ టై, డార్క్ కలర్ కోట్ అండ్ డార్క్ కలర్ ప్యాంట్ అండ్ బ్లాక్ కలర్ షూస్, దానికి సరైన కలర్లో ఉండేటువంటి బెల్ట్ పెట్టినట్టుంటే మనం వండర్ఫుల్గా యాక్టివ్గా కనిపిస్తాం సార్. సో ముఖంలో యాక్టివ్నెస్ ఉండాలి, పెదవులపై చిరునవ్వు ఉండాలి, డ్రెస్ సెన్స్ ఉండి కరెక్ట్గా ఆప్ట్ అయ్యే విధంగా, ఇతరులు మనల్ని కామెంట్ చేయకుండా గేలి చేసే విధంగా ఉండకుండా మన డ్రెస్ ఉండాలి, మన హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుండాలి. అలా మనం స్టేజ్ మీదకి వెళ్ళినట్టుంటే 100% మన మాట వినడానికి అవకాశం ఉంటుంది సార్. ఎందుకంటే దే ఆర్ అలర్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ సార్. ఎందుకంటే మనం వెళ్ళగానే వాళ్ళు అరే ఎవరు వచ్చిండ్రు బాయ్ మాట్లాడడానికి వచ్చిండు. సో ఒకసారి పై నుంచి కింద చూస్తారు, దే ఆర్ రెడీ టు లిసన్ యువర్ వర్డ్స్ సార్. అంటే ఏ అని అట్రాక్షన్ అనే ఈ యొక్క ఏ అనే లెటర్ నుంచి మనం ఎదుటి వారి ప్రేక్షకుని ఎలా ఆకర్షించుకోవాలనంటే మన వస్త్రధారణతో పాటు, మన హెయిర్ స్టైల్తో పాటు, మన షేవింగ్ గడ్డం ఉన్నట్టుంటే ట్రిమ్ చేసుకొని, గడ్డం పూర్తిగా తీసేసినట్టుంటే నీట్ షేవ్ చేసుకొని, వైట్ కలర్ నార్మల్ లైట్ కలర్ షర్ట్స్, డార్క్ కలర్ కోటు, డార్క్ కలర్ ప్యాంటు అండ్ బ్లాక్ కలర్ షూస్, దానికి తగ్గట్టు బెల్ట్, మనకు ఉన్నంతలో మనము కరెక్ట్గా మంచి నీట్గా ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకొని ముందుకెళ్ళినట్టుంటే మన మాట ప్రేక్షకులు వింటారు సార్. సో అదే రకంగా నెక్స్ట్ బి అనే లెటర్కి వెళ్దాం సార్. నెక్స్ట్ బి గురించి ఏమనుకుంటున్నారు సార్, ఒక్కసారి చాట్ బాక్స్లో చెప్పండి సార్. బి అంటే ఏమనుకుందాం మనం? మనం చిన్నప్పటి నుంచి బి అంటే మస్తు నేర్చుకున్నాం కొన్ని పదాలు. ఒకసారి చాట్ చేయండి సార్, ఒక 10 సెకండ్స్. బి అంటే రైట్. థ్యాంక్ యూ సార్. బి అంటే బాల్ కాదు, బోల్డ్ కాదు, బ్రేవ్ కాదు, బ్యాచిలర్ కాదు. బి అంటే ఇది సార్, బి అంటే బాడీ లాంగ్వేజ్. అంటే మన వస్త్రధారణతో పాటు, ముఖం మీద చిరునవ్వుతో పాటు, యాక్టివ్గా ఉండడంతో పాటు మన బాడీ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్ సార్. అంటే మనం స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మనం మాట్లాడేటప్పుడు మన మాటకు తగ్గట్టుగా మన హావభావాలు ఉండాలి సార్. మన హావభావాలు ఉండాలి మేడం. ఇట్లా కొంతమందికి ఇట్లా చేతులు ఇట్లా దగ్గర పెట్టుకొని ఇట్లా ఉండడం అలవాటు, అలా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒకసారి మీకు లేచి చూపిస్తాను సార్, కొంచెం మీకు వీలైతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నిల్చున్నప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మై డియర్ అని చెప్పేసి ఇలా చేతులు అంటూ వెల్కమ్ యు ఆల్, హౌ ఆర్ యు ఆల్ అని చెప్పేసి అన్నారు అనుకోండి, వాళ్ళు ఎంత యాక్టివ్గా తయారవుతారు సార్. వండర్ఫుల్. ఎలా అయితే ఏ మాటకి మన గొంతును పెంచాలనో అలా గొంతును పెంచాలి. ఎక్కడైతే గొంతు తక్కువ ఉండి మాట్లాడాలనో అలా మన వాయిస్ని తగ్గించాలి. అంటే మన కదలికలు, అంటే చేతిలో ఉన్నటువంటి మాటలకు అనుగుణంగా చేతుల కదలికలు, గొంతులో మార్పులు, అలాగే ప్రేక్షకులను కూడా అందరిని చూస్తుండాలి సార్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఎక్కడ చూస్తాం సార్, 1000 మంది ఉన్నప్పుడు ఎట్లా చూస్తాం సార్ అని చెప్పేసి మనకు అనిపించారు సార్. ఏం లేదు సార్, ఈ కార్నర్కి ఒకరిని పాయింట్అవుట్ చేసుకోవాలి, ఆ కార్నర్కి ఒకరిని పాయింట్అవుట్ చేసుకోవాలి, మధ్యలో ఒకరిని పాయింట్అవుట్ చేసుకొని మన బ్రెయిన్లో పెట్టుకొని ఒకసారి ఆ మూలకు చూడాలి, అట్లనే మధ్యలో చూడాలి, అట్లనే ఈ మూలకు చూడాలి, ఒకసారి కిందికి చూడాలి సార్, మళ్ళా కింద మధ్యలో చూడాలి, మళ్ళీ ఇటు చూడాలి. అంటే అప్పుడు ప్రేక్షకులందరూ ఏమనుకుంటారంటే ఓహో నువ్వు చూస్తున్న క్రమంలో నన్నే చూస్తున్నారని వాళ్ళు భావనలోకి ఫీల్ అవుతారు సార్. అప్పుడు వాళ్ళు అలర్ట్గా ఉంటారు. అంటే ఈ బాడీ లాంగ్వేజ్ ఎంత అంటే, యాక్చువల్లీ కొన్ని రీసెర్చ్ రిజల్ట్ను బట్టి మనకు తెలిసింది ఏంటంటే 55% ఆఫ్ ఒక మనిషి యొక్క ప్రవర్తన బాడీ లాంగ్వేజ్ నుంచి తెలిసిపోతుంది సార్. ఎదుటి వాళ్ళకి మనం ఏం మాట్లాడిన అవసరం లేదు. దీని మీద రేపటి సెషన్లో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ టాపిక్ మీరు నేర్చుకుంటారు సార్. నేను దీని గురించి ఎక్కువ టచ్ చేయట్లేదు, కానీ ఇప్పుడు బి అనే లెటర్కి అనుగుణంగా ఉన్నటువంటి కొన్ని వాటిని నేను చెప్పి నేను నెక్స్ట్ లెటర్కి వెళ్ళిపోతాను సార్. సో బి అంటే బాడీ లాంగ్వేజ్, దానికి అనుగుణంగా
వీలైతే స్టేజ్ పెద్దదనుకోండి, మనకు అవకాశం ఇచ్చారనుకోండి, అటు ఇటు తిరుగుతూ మాట్లాడాలి సార్, అటు ఇటు అందరిని చూస్తూ మాట్లాడితే ప్రేక్షకులు కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇక చూడ చూసారా నా చేతులు ఎట్లా యాక్టివ్, ఎట్లా నేను నా మాటలతో సహా యాక్టివ్ గా ఉంటారనేసరికి చేతులు పైకి లేస్తున్నాయి సార్. ఇలా ఈ చేతుల్ని ఊపుతూ దానికి అనుగుణంగా గొంతు యొక్క మాడ్యులేషన్ ని మార్చుతూ దానికి అనుగుణంగా ఫేషియల్ ఎక్స్ప్రెస్ ఇస్తూ మనము అందరినీ చూస్తూ మనము స్పీచ్ ఇచ్చినట్టుంటే వండర్ఫుల్ గా మన స్పీచ్ ని అందరు వింటారు సార్, మనం అనుకున్న లక్ష్యం నెరవేరుస్తుంది సార్. సో ఈ రకంగా మనం బి అంటే బాడీ లాంగ్వేజ్ గురించి మనం మాట్లాడవచ్చు. ఇందులో కొన్ని ఎక్స్ప్రెషన్స్ మీరు చూడొచ్చు సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పిక్చర్లో మాటకు అనుగుణంగా ఎలా అంటే సందర్భం వచ్చినప్పుడు ఎలా మన కవలికలు ఉండాలనేది జస్ట్ ఒక సందర్భాన్ని బట్టి మనము సూచాయిగా మనకి ఈ పిక్చర్ చూస్తుంటే మనం అందరం గెస్ చేయొచ్చు అసలు ఎక్కడ ఏం మాట్లాడుతున్నా అని చెప్పేసి. అంటే మనం స్టేజ్ మీద ఉన్నప్పుడు 10 మందిలో ఉన్నప్పుడు మనకంటే ఎక్కువగా మాట్లాడేది మన బాడీ సార్. సో ఆ బాడీ ద్వారా మనం సంజ్ఞలు చేస్తూ మనం మాట్లాడినట్టుంటే యాక్టివ్గా అందరిని చూస్తూ దానికి తగ్గట్టు గొంతును మార్చుకొని అవసరం వచ్చినట్టు దాన్ని మాడ్యులేట్ చేస్తూ మనం మాట్లాడినట్టుంటే మన మాటలు 100% ప్రేక్షకులను చేరుతాయి సార్. సో ఇది బాడీ లాంగ్వేజ్ సార్, బి ఫర్ బాడీ లాంగ్వేజ్. సో ఏ ఫర్ అట్రాక్షన్, దానిలో అటైర్ వస్త్రధారణ అనేది మెయిన్ పాత్ర పోషిస్తుంది. బి ఫర్ బాడీ లాంగ్వేజ్, ఇందులో మనకు మాటకు అనుగుణంగా గొంతును కూడా సవరించుకొని గొంతును ఆ రకంగా మనం మాట్లాడుతూ చేతులతోని కొంచెం ఎప్పుడు కానీ చేతులు సార్ మనకు జేబులు వెనుక కానీ లేకపోతే ముందు కానీ చేతులు ఉండదు సార్, కంపల్సరీ చేతులు ఈ నాభి భాగానికి పైన చేతుల్ని అటు ఇటు కదిలిస్తూ మాటకు అనుగుణంగా అందరినీ చూస్తూ మనం మాట్లాడినట్టుంటే 100% మనం మాట్లాడే మాట ఎదుటి వారికి బుర్రలో కూర్చుంటుంది సార్. సో ఈ రకంగా మనం బి అంటే బాడీ లాంగ్వేజ్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సి ఫార్ ఏంటి, సి ఫార్ ఒకసారి చెప్పండి సార్, సి అంటే ఏంది మీరు ఏమనుకుంటారు ఒకసారి చెప్పండి సార్. మేడమ్స్ మీరు కూడా కొంచెం యాక్టివ్ ఉండాలి సార్ క్లాస్ అంతా. సి అంటే రైట్ కంటెంట్, సి అంటే కంటెంట్ సార్, కంటెంట్ మేడమ్స్. ఏంటంటే మనం వెళ్ళినప్పుడు ఏ సభకి వెళ్తున్నాం లేకపోతే ఏ సమావేశానికి వెళ్తున్నాం లేకపోతే ఏ ప్రాంతానికి వెళ్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. దీన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి సమావేశాన్ని బట్టి ఆ యొక్క సిచ్యువేషన్ని బట్టి మనకు కంటెంట్ అనేది మారుతూ ఉంటుంది సార్. కంటెంట్ అంటే ఏం సార్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుడికో బడికో లేకపోతే అనాథాశ్రయాల శరణాలయానికో లేకపోతే ఒక సంతాప సభకో లేకపోతే సన్మాన సభకో పిలిచారనుకోండి సార్. సన్మాన సభకు మనం మాట్లాడిన విధానము మాట్లాడాల్సిన పదాలు వేరుంటాయి, సంతాప సభకు వేరుంటాయి, గుడికి వెళ్ళినప్పుడు వేరుంటాయి, బడికి వెళ్ళినప్పుడు ఇంకొక రకంగా ఉంటాయి. అంటే ఏ ప్రాంతానికి ఏ ప్రేక్షకుల్ని ఉద్దేశించి మనం వెళ్తున్నామో ఆ రకంగా మన స్పీచ్ ఉండాలి సార్, ఆ రకంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూత్ దగ్గరికి వెళ్తున్నాం, యూత్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏంటి ఒక 2-3 జోకులు మంచిగా వాళ్ళని మోటివేట్ చేసేటట్టు కొంచెం నవ్విచ్చేటట్టు ఉంటే వాళ్ళు మన మాట వింటారు సార్. ఆడికెళ్ళి 60 ఏళ్ళ పైనులకు మన ప్రవచనాలు చెప్పినట్టు మనం చెప్తే వాళ్ళు వింటరా సార్, వింటరా మేడమ్స్, వినరు. సో అందుకని చెప్పేసి మనం కంటెంట్ తయారు చేసుకునే విధానంలో ఆ ప్రేక్షకులను బట్టి మనం కంటెంట్ తయారు చేసుకోవాలి. అది ఎట్లా తయారు చేసుకోవాలి సార్ అని అంటే మనకు యూట్యూబ్లు ఉన్నాయి, చాలా వీడియోస్ చూసుకోవచ్చు, గూగుల్లో మనకు కావలసినంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బుక్స్ చదివి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, లేదంటే పెద్ద పెద్ద గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క వాక్యాల నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మన గ్రంథాలు రామాయణ మహాభారతం ఇంకా భగవద్గీత అన్నిట్ల నుంచి మనకు అఫ్కోర్స్ సార్ ఇక్కడ ఏ గ్రంథమైనా సరే వాళ్ళ దగ్గర నుంచి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పచ్చు సార్. సో ఏ రకంగా మనకి ఇన్ఫర్మేషన్ మంచి మనకు మనం వెళ్ళే ప్రాంత మన సమావేశాన్ని బట్టి మనకి ఇన్ఫర్మేషన్ కావాలనో అలాంటి మనం ఎలాంటి దాని నుంచి అయినా సరే మనం తీసుకొని మనం తయారు చేసుకోవాలి. అంటే కంటెంట్ అనేది ఎప్పుడు కానీ పక్కాగా ఉండాలి. ఎందుకనంటే మనం ఏదో వెళ్ళి వాళ్ళకు ఆ విషయం గురించి కాకుండా అంటే ఆ సమావేశానికి సంబంధించిన వాటి గురించి కాకుండా ఇంకేదో చెప్పినాం అనుకోండి వాళ్ళకి బోర్ కొడుతుంది. సో కాబట్టి కంపల్సరీ కంటెంట్ అనేది చాలా పక్కగా తయారు చేసుకోవాలి. దానికి సోర్సెస్ ఏంటంటే యూట్యూబ్ కానీ గూగుల్లో కానీ కొన్నిసార్లు మనం మూవీల నుంచి కూడా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, కొన్ని గ్రంథాల నుంచి కానీ, స్టోరీస్ బుక్స్ నుంచి, మోరల్ స్టోరీస్ సార్, పద్యాల నుంచి. మీరు రేపు పొద్దున కాబోయే స్పీకర్స్
మనం అందరం ఈ రోజు ఒక డిసైడ్ చేసుకోవాలి, రోజుకి ఒక పద్యం, రోజుకి ఒక శ్లోకం, రోజుకి ఒక వాక్యం మేము నేర్చుకుంటామని చెప్పేసి. ఎందుకనంటే ఈ వీటిని ఉపయోగించి మీరు రేపు పొద్దున మీరు మాట్లాడబోతారు సార్. సో కాబట్టి మీరు కంపల్సరీ ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి, నేను ఒక గొప్ప స్పీకర్ కావాలనంటే రోజుకి ఒక మోరల్ స్టోరీ నేర్చుకుంటా, రోజుకి ఒక శ్లోకం నేర్చుకుంటా, లేదా రోజుకి ఒక పద్యం నేర్చుకుంటా అని చెప్పేసి మనం ఒక డిసిషన్ తీసుకోవాలి సార్. ఆ రకంగా మనము ఎలాంటి సమావేశానికి వెళ్ళినా ఆ మోరల్ స్టోరీ నుంచి ఆ పద్యాల నుంచి మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. సో ఈ కంటెంట్ ప్రిపరేషన్ లో మనం వీలైతే ఒక పద్యాన్నో ఒక పాటనో ఒక మాటనో ఒక సూక్తినో తీసుకొని చేసుకోవచ్చు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్ను చెప్పాలనుకోమన్నారనుకోండి సార్, నన్నే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి నా కంటెంట్ లో ఏముండాలి. ఇప్పుడు మీకు ఏబిసిడి గురించి చెప్పడానికి వచ్చిన నేను నా కంటెంట్ లో ఈ స్టార్టింగ్ చెప్పుదాం అనుకున్నా, కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్తేనే బాగుంటుంది అని చెప్పేసి నేను దీనికోసం వెయిట్ చేశాను సార్. ఎట్లా అంటే, ఇనుము విరిగనేని ఇరుమారు ముమ్మారు కాచి ఎతకవచ్చు క్రమముగాను, మనసు విరిగిన మరి ఎంత నేర్చున విశ్వదాభిరామ వినురవేం. అంటే ఇనుప ముక్కలని రెండు మూడింటిని కలిపి కొద్దిగా అన్నింటిని ఎంత బాగా వేడి చేసి ఒక సుత్తితోని కొట్టినట్టుంటే అది కంపల్సరిగా వాటిని అతికించవచ్చు, కానీ మన నోటి నుండి మాట జాలు వారితే ఎదుటోళ్ళ మనసు విరిగిపోతే మనం వారి యొక్క మనసుని అతికించడం కష్టము అని చెప్పేసి వేమన పద్యాలు మనం నేర్చుకుంటున్నాం సార్. అంటే ఈ పద్యం నాకు రావడం వల్ల నేను ఏం నేర్చుకున్నా, ఓహో నేను జాగ్రత్తగా ఉండాలి, నేను మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని నేర్చుకున్నా. సో దీన్ని నేను ఎక్కడైతే ఈ సభకు సమావేశానికి ఎక్కడైతే నాకు అవసరమో నేను అక్కడ ఈ పద్యాన్ని యూజ్ చేసుకుంటా సార్. ఈ కంటెంట్ లో కూడా మనం ఇప్పుడు స్పీచ్ల గురించి అంటే ఒక గొప్ప స్పీకర్ గా కావడం కోసం మనం ఇప్పుడు నేర్చుకోవడానికి వచ్చినాం కాబట్టి దీంట్లో మాట యొక్క విలువను చెప్పే విషయం ఉంది కాబట్టి ఈ కంటెంట్ ప్రిపరేషన్ లో నేను ఇక్కడ ఈ పద్యం చెప్పడం జరిగింది సార్. ఈ కంటెంట్ ప్రిపరేషన్ లో ఇంకొక రెండు మూడు ఇంపార్టెంట్ ముచ్చట్లు ఉన్నాయి సార్. ఏంటంటే సార్, కొన్నిసార్లు మ్యాక్సిమం ఎంత వీలైతే అంత మాటలతో చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏది కంటెంట్ ప్రిపరేషన్ అంటే గుర్తుపెట్టుకొని మాట్లాడడానికి. ఈ మాట్లాడడానికి ఒక రెండు మూడు చిన్న చిన్న ట్రిక్స్ ఉన్నాయి సార్. ఎవరైనా సరే చూడకుండా చెప్పారు సార్, చూసుకుంటా కూడా చెప్పొచ్చు. ఈవెన్ ఎంత ఏ సమావేశమైనా సరే చూసుకుంటా చెప్పొచ్చు సార్. ఒకే ఒక దగ్గర చూడకుండా చెప్పాలి, అది ఎక్కడానంటే మన కాంపిటీషన్స్ ఉన్న దగ్గర మాత్రం చూసుకుంటే చెప్పచ్చు సార్. మిగతా ఎక్కడైనా చూసుకుంటే చెప్పచ్చు సార్, ఎక్కడైనా చూసుకుంటే చెప్పచ్చు, కానీ నువ్వు చూస్తున్న సంగతి ప్రేక్షకులు తెలియదు. ఓకేనా సార్, ఓకేనా మేడమ్స్? ఎస్ ఎస్ వండర్ఫుల్. అయితే కొన్నిసార్లు కంపల్సరీ స్లైడ్స్ అవసరం ఉంటుంది సార్, అలాంటి టైంలో స్లైడ్స్ తయారు చేసుకోవాలి. కొన్నిసార్లు మనము చిన్న చిన్న పదాలని అల్లికలతోని కొన్ని మోడల్గా తయారు చేసుకున్నట్టు, అంటే దాన్ని యాక్రోనిమ్స్ అంటారు సార్, అంటే కొన్ని గుర్తులు అనుకోవచ్చు. అలాంటి వాటిని తయారు చేసుకొని అంటే ఏ పదం ఏ సెంటెన్స్ తర్వాత ఏది మాట్లాడాలి, ఏ దేని తర్వాత ఏ వాక్యం మాట్లాడాలి, అంటే ఒక బండ గుర్తుగా ఒక వస్తువును మైండ్లో పెట్టుకొని లేకపోతే ఒక పదాన్ని మైండ్లో పెట్టుకొని దానికి ఒక డెఫినేషన్ ఇచ్చుకొని మనకు మనంగా ఆ స్పీచ్ అంతా మనం ఒక్కొక్కటి తీసుకొని మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినట్టుంటే మనం ఎక్కడ మిస్ కాకుండా పర్ఫెక్ట్ కంటెంట్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనము అడ్జస్ట్ సార్. సో ఆ రకంగా కొన్నింటిని షార్ట్ కట్స్ని మనం తయారు చేసుకోవాలి, స్లైడ్స్ని వీలైన దగ్గర స్లైడ్స్ తయారు చేసుకోవాలి. వీలైతే ఇప్పుడు చూడండి, నాకు అటు ఇటు నేను మాట్లాడుతున్నప్పుడు నా గొంతు ఎండిపోతుంది. సో నీళ్ళు దగ్గర పెట్టుకోవాలి సార్, నీళ్ళు ఒక బాటిల్ దగ్గర పెట్టుకున్నట్టుంటే మనకి ఇమ్మీడియట్గా అప్పుడు వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయం, జనాలు కూడా డిస్టర్బ్ కారు. సో కాబట్టి స్లైడ్స్ కావాల్సినప్పుడు స్లైడ్స్ ప్రిపేర్ చేసుకోవాలి, అలానే కొన్ని షార్ట్ కట్స్ యాక్రోనిమ్స్ కావాల్సినప్పుడు యాక్రోనిమ్స్ తయారు చేసుకోవాలి, కావాల్సినప్పుడు కొన్ని బాటిల్లో కూడా వాటర్ పక్కన పెట్టుకున్నట్టుంటే మనం డిస్టర్బ్ కాకుండా మన కంటెంట్ని పర్ఫెక్ట్గా మన నోటి నుంచి డెలివర్ చేసి ప్రేక్షకులకి అర్థమయ్యే విధంగా మనం చెప్పొచ్చు సార్. సో ఈ రకంగా ఫర్ ఎగ్జాంపుల్ విద్యా సంస్థలకు వెళ్తే వారికి తగ్గటువంటి ఇన్ఫర్మేషను, రైతు సభలకు వెళ్తే వాళ్ళకి తగ్గటువంటి ఇన్ఫర్మేషను అలా డెలివరీ చేసేటట్టు మనము కంటెంట్ని రాసుకొని మనం సభకు వెళ్ళాల్సి వస్తుంది సార్. సో సి ఫర్ కంటెంట్ సార్. డి అంటే ఏంటి సార్ ఒకసారి చార్ట్ చేయండి సార్. డి ఫర్ రైట్ సార్, థ్యాంక్ యూ. డిరెక్షన్ అంటే ఫస్ట్ ఏం చేసినాం, ఏ అనే అక్షరంతోని మనం అట్రాక్షన్, అటైర్, మన వస్త్రధారణ, మన యొక్క హెయిర్ కట్, మిగతావన్నీ ఎలా ఉండాలి, పద్ధతిగా ఉండాలి లేదని చూసుకున్నాం సార్. బి అంటే బాడీ లాంగ్వేజ్, మన మాటకు తగ్గట్టుగా గొంతు ప్లస్ హావభావాలు, ముఖ కవళికలు మరియు చేతులు ఎలా ఆడించుకుంటూ మాట్లాడాలని చెప్పేసి నేర్చుకున్నాం. సి అంటే మనం వెళ్ళే ప్రాంతాన్ని బట్టి, సమావేశాన్ని బట్టి ఆ యొక్క కంటెంట్ ప్రిపరేషన్, కంటెంట్ మనం తయారు చేసుకోవాలని చెప్పేసి తెలుసుకున్నాం సార్. డి అంటే ఈ ఏదైతే చెప్పాలనుకున్నామో దాన్ని కరెక్ట్గా ఎదుటి వారి అంటే ప్రేక్షకుల మదిలో కూర్చుండబెట్టినమా లేదా, ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. అంటే
ఇది ఎట్లా తెలుసుకోవాలి సార్ మరి డైరెక్షన్ అంటే? అంటే మనం చెప్పేది కరెక్ట్ ప్రేక్షకులకు అర్థమవుతుందా లేదా ఇది మనం తెలుసుకోవాలి. ఎట్లా అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిమ్మల్ని నేను అడిగిన ఒక క్వశ్చన్ అడిగినా, ఇప్పుడు ఎట్లా ఒక క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కొద్ది అయిన తర్వాత వెళ్తాం కాబట్టి క్వశ్చన్ అడిగినప్పుడు మీరు కరెక్ట్ ఆన్సర్ చేసారు అనుకోండి, ఓకే మీకు అర్థమవుతుంది అని చెప్పేసి నాకు అర్థమైంది సార్. అంటే మీకు అర్థమవుతుంది, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనే సంగతి నాకు అర్థమైంది సార్. ఆ రకంగా మనం కరెక్ట్ డైరెక్షన్లా వెళ్తున్నామా లేదా అనేది మనం కంపల్సరీ తెలుసుకోవాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కంటెంట్కి ఉన్న డైరెక్షన్కి కొంచెం కంపారిజన్ ఉంటుంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఓ పల్లెటూరులో రైతు సభలకు పిలుస్తారు సార్, రైతులకు సంబంధించినట్టు ఎన్ని రకాల పంటలు వేస్తారు, పురుగు మందులు ఏం చల్లుతారు, కొంచెం అన్న అవగాహన ఉండాలి సార్. దానికి తగ్గట్టుగా మ్యాటర్ తయారు చేసుకోవాలి సార్, అంటే కంటెంట్ తయారు చేసుకోవాలి. ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు అర్థమయ్యే భాషలో చెప్పాలి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్ళినప్పుడు లేకపోతే సిటీలో ఉన్నప్పుడు కొంచెం పాషగా మాట్లాడతామో మాట్లాడము, ఎంతైనా సరే మనకు అందరికీ ప్రాంతంతో సంబంధం లేక పాష వస్తుంది సార్. అక్కడ అట్లా మాట్లాడదు సార్, పక్క పల్లెటూరులో రైతులకు ఏదైతే మాట్లాడితే అర్థమైద్దో అలా మాట్లాడితే మాత్రమే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఊరు భాషకు వెళ్ళిపోవాలి సార్, కొన్నిసార్లు ఊరు భాషకు వెళ్ళిపోయి మాట్లాడితేనే వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే నీ టార్గెట్ వచ్చేసి రైతులు, నువ్వు రైతు సభకి వెళ్ళినావు, రైతులకు అందరికి అర్థమయ్యేటట్టు ఉండాలి. ఇప్పుడు చూడండి మన కేసీఆర్ సారో లేకపోతే మోడీ సారో అర్థమైతే బల్ల గుద్దినట్టు ఎట్లా అర్థమైతే సార్ రైతులకి? ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంత గొప్పలు మాట్లాడినా కూడా వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు, కానీ వీళ్ళు మాట్లాడితే 100% అర్థమైంది సార్. అంటే అర్థమైంది సార్, దే ఆర్ ద బెస్ట్ స్పీకర్స్, దే ఆర్ ద బెస్ట్ స్పీకర్స్. సో రైతు సభలకు వెళ్ళినప్పుడు రైతుకు అర్థమయ్యే విధంగా మనము మన మాట యొక్క విధానాన్ని సరళమైన పదాలను ఊరి పదాలను వాడినట్టుంటే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఒక వక్తగా ఒక ఎఫెక్టివ్ స్పీకర్గా ప్రేక్షకులకు అర్థం అర్థం అయ్యేటట్టు మనం చెప్పడం మన బాధ్యత కాబట్టి సో మనం కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నట్టే. సో ఆ రకంగా మనము ఏ ప్రాంత ఏ సమావేశానికి వెళ్తున్నామో దాన్ని బేస్ చేసుకొని కంటెంట్ తయారు చేసుకోవాలి. ఆ సమావేశానికి అనుగుణంగా ఆ అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులను బట్టి మనం మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడమే ఈ డైరెక్షన్ సార్. అంటే ఒక మూవీని తీయాలంటే ఒక డైరెక్టర్ ఎలా అయితే అన్ని పాత్రలను సమపాలలో కూర్చి ఒక పద్ధతి ప్రకారం నడిపించుకుంటూ వెళ్ళి ఒక స్టోరీని ఫుల్గా చెప్తాడో, ఇప్పుడు ఇక్కడ మనము స్పీకర్గా మనం డైరెక్ట్ చేస్తున్నాం సార్ ఈ స్పీచ్ని. ఈ స్పీచ్ మొత్తాన్ని మనం డైరెక్ట్ చేస్తున్నాం, ఇది మన చేతిలో ఉంది. దీని యొక్క గోల్ ఏంటి? ప్రేక్షకులకు అర్థం కావడం. సో అలా అర్థమయ్యేటట్టు ఆ యాసని ఆ భాషని ఆ వ్యక్తులను బట్టి మన మాటని మార్చుకొని మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి సార్. ఇది డి సార్. నెక్స్ట్ ఈ ఫర్ ఒకసారి టైప్ చేయండి సార్ వీలైన వాళ్ళు ఒక్కసారి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడమ్స్. ఈ అంటే ఎవాల్యుయేషన్, అంటే ఏ అంటే అట్రాక్షన్, బి అంటే బాడీ లాంగ్వేజ్, సి అంటే కంటెంట్, ఈ అంటే ఎవాల్యుయేషన్. అంటే మనం చెప్పేది ఎట్లుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తాను, చెప్పిన తర్వాత నాలో మీకు అర్థమవుతుంటా సార్ నేను చెప్పే దాంట్లో ఏమన్నా ఆటుపోట్లు ఉన్నాయా లేకపోతే తప్పులు ఉన్నాయా లేకపోతే ఎలా చెప్తుండు, ఇది నచ్చిందా నచ్చలేదా అని మీకు అర్థమైపోతుంది సార్. ఇలా మీకు అర్థమైపోయినప్పుడు మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ నేను తీసుకొని నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ నేను స్పీచ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు అలాంటి తప్పులు చేయకుండా ఉన్నట్టుంటే నా యొక్క స్పీచ్ ఎలివేట్ అయిపోయి నేను ఇంకా గొప్పగా మాట్లాడతాను సార్. అంటే స్పీకర్గా మిత్రులారా మనకు ఉండే ఇంకొక లక్షణం ఏంటంటే మనం కంపల్సరీ ఎక్కడైతే మాట్లాడతామో దాని యొక్క ఫీడ్బ్యాక్ను ప్రేక్షకుల నుంచి మనం తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మనము నెక్స్ట్ మీటింగ్లో నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ స్పీచ్లో మనము వాటిని సవరించుకొని కరెక్ట్గా మనల్ని మనము తీర్చిదిద్దుకొని గొప్పగా స్పీచ్ ఇవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. ఈ ఎవాల్యుయేషన్ అనేది కూడా స్పీకర్గా మన మీదనే బాధ్యత, తీసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. ఈ ఎవాల్యుయేషన్ ఎట్లా తీసుకోవచ్చు? ఈ ఎవాల్యుయేషన్ని కొన్ని రీసెర్చ్ సంస్థలు కూడా కొన్ని మనకు అప్పుడప్పుడు పేపర్లలో చదువుతాం, టీవీలో వింటాం. ఎవాల్యుయేషన్ అండ్ మానిటరింగ్ కంపెనీస్ కొన్ని కంపెనీస్ ఎవాల్యుయేషన్ అండ్ మానిటరింగ్ అని చెప్పేసి కొన్నిటి మీద రీసెర్చ్ చేస్తాయి సార్. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా ఉంది, కరోనా మీద రీసెర్చ్ చేసి చాలా న్యూస్ చాలా విధాలుగా మనకు పేపర్లలో చూస్తూనే ఉన్నాం. అరే ఈ ఫస్ట్ వేవ్ ఇట్లుందట, సెకండ్ వేవ్ ఇట్లుంది, అదంతా రీసెర్చ్ చేసి చెప్పింది. ఎట్లయితే ఒక విషయం మీద రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్తున్నారో మన స్పీచ్ మీద మనము ఎవాల్యుయేట్ చేసుకోవాలి సార్. అది ఎట్లా చేసుకోవచ్చు అంటే మనం ఇచ్చే స్పీచ్ కరెక్ట్ ఆ సభకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతున్నామా లేదా రిలెవెన్స్ అంటే దానికి సంబంధించింది అని. సో రిలెవెన్స్గా ఉందా లేదా అనే విషయం తెలుసుకోవాలి సార్. రెండవది వచ్చేసి ఎఫిషియన్సీ, మనం ఎంత గొప్పగా చెప్తున్నాం,
ఎఫెక్టివ్నెస్ మనం చెప్పడం వల్ల అది చెప్పుతూ ఒక నిజమైన విషయాన్ని మనం వాళ్ళకి చేరవేస్తున్నామా గొప్పగా చెప్పుతూ చెప్పిన విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు నిజమైన విషయాన్ని వాళ్ళకి చేరవేస్తున్నామా సస్టైనబిలిటీ అసలు ఊకదంచుడు ఉపన్యాసాలు ఇస్తున్నామా లేదో అని అంటే నిజమైన ఇన్ఫర్మేషన్ అంటే సత్వ ఉండే కంటెంట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నామా ఇది కూడా తెలుసుకున్న బాధ్యత స్పీకర్గా మనం ఎన్ని ఉంటాయి సార్ లాస్ట్కి వస్తే ఇంపాక్ట్ అంటే మనం చెప్పిన మాటలు ఎదుటి వారి మీద ప్రభావితం చూపినాయా లేదా ఈ ఐదు అంశాల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత స్పీకర్గా మన మీద ఉంటుంది సో వీటి గురించి ఎట్లా తెలుసుకోవాలి సార్ ఎట్లా తెలుసుకోవాలనంటే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా సభలలో ఉన్నారనుకోండి ఒకసారి సభ దిగిన తర్వాత అరే ఎట్లా చెప్పినరా భయ నేనంటే వాడికి 100% చెప్తాడు అరే మా నువ్వు ఇట్లా చెప్పినవరా లేదు లేదన్నా నువ్వు ఇట్లా చెప్పినవే లేదు తమ్మి ఇట్లా చెప్పినావని చెప్పేసి 100% వాళ్ళు నిజాలు చెప్తారు ఎందుకంటే మన గురించి పూర్తి వాళ్ళకి తెలుసు మన మాట ఎట్లుంది ఎట్లా లేదు అనేది వాళ్ళు చెప్తారు వాళ్ళ దగ్గర నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు లేదు అని అంటే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్కి కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ రూపంలో చెప్తున్నప్పుడు మనకు అర్థమైపోతుంది లేదు అని అంటే వాళ్ళనే నేను ఎట్లా చెప్పినో చెప్పు అని చెప్పేసి అన్నట్టుంటే వాళ్ళు 100% మనకు ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు సో ఇక్కడ కూడా నా లెసన్ అయిపోయిన తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఎట్లా చెప్పినా ఎట్లా చెప్పాలి అనేది కూడా మీరు కంపల్సరీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి ఎవ్రీడే మీరు అసైన్మెంట్లు చేసిన తర్వాత లేదా లెసన్ విన్న తర్వాత కంపల్సరీ మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది సార్ అండ్ మేడమ్స్ ఎందుకనంటే ఆ ఫీడ్బ్యాక్తోనే మమ్మల్ని మేము ఎలివేట్ చేసుకొని మేము మీ ముందుకు రావడం ఉంటుంది మీరు కూడా ఒక స్పీకర్గా స్టేజ్ మీద ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకోవాలనంటే ఎలివేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి నెక్స్ట్ సెషన్కి అని అంటే కంపల్సరీ ప్రేక్షకుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అది మాట రూపంలో కానీ లేకపోతే వాయిస్ రూపంలో కానీ మీరు ఫీడ్బ్యాక్ తీసుకొని ఫ్రెండ్స్ ద్వారా కానీ తెలిసిన ద్వారా కానీ లేకపోతే మీ వీడియోని వేరే వాళ్ళకి చూపించి కానీ మీరు ఫీడ్బ్యాక్ తీసుకొని మిమ్మల్ని మీరు ఎన్హాన్స్ అంటే మళ్ళీ ఎక్కువ అంటే గొప్పగా తయారు చేసుకొని మీరు నెక్స్ట్ స్పీచ్ ఇచ్చినట్టుంటే గొప్ప స్పీకర్గా తయారవుతారు సార్ ఇక్కడ ఏబిసిడిఈ గురించి మరొక మారు క్లుప్తంగా మాట్లాడుకుందాం ఏ అంటే అట్రాక్షన్ ఏ రకంగా ఉండాలి మన డ్రెస్ విధానంతోనే ఉండాలి మన ముఖం యొక్క కటింగ్ అండ్ బేర్డ్తోని కరెక్ట్ నీట్ షేవ్ లేదా ట్రిమ్డ్ షేవ్ అండ్ ఈ చెవుల కమ్మలు దుద్దులు ఇలాంటి ఏం మూగవాళ్ళు అయితే ఇలాంటి ఏం లేకుండా చాలా నీట్గా అందంగా ఆకర్షణీయంగా కనబడేటట్టు ఉండాలి లైట్ కలర్ షర్ట్ డార్క్ కలర్ టై డార్క్ కలర్ సూట్ ఉంటే వేసుకుంటాం సార్ లేకపోతే లేదు సార్ లైట్ కలర్ షర్ట్ అండ్ డార్క్ కలర్ ప్యాంట్ నడుస్తా సార్ నో ప్రాబ్లం లాల్చిపోయేదాం నడుస్తా సార్ సందర్భాన్ని బట్టి కంపల్సరీ ఇలాంటి దానికి ఇలాంటి సూటు వేసుకోవాల్సిన మీటింగ్కి వెళ్ళాల్సినప్పుడు వేసుకోవాలి సార్ ఇప్పుడు నేను ఎందుకు వేసుకొని వచ్చినా మీకు చెప్పాలి నేను ఇప్పుడు మీకు చూపించాలి దానికోసం అని చెప్పేసి నేను సూట్ వేసుకొని వచ్చిన సార్ సో ఈ రకంగా డార్క్ కలరు నార్మల్ లైట్ కలరు డార్క్ కలరు షర్ట్ వేసుకు మన కోట్ వేసుకొని డార్క్ కలర్ ప్యాంట్ డార్క్ కలర్ షూ డార్క్ కలరు బెల్ట్ వేసుకొని మంచి ఉన్నతంగా కనబడి మనము మాటల్ని ఎదుటి వారికి చేరవేసే విధంగా ఉండాలి సార్ బి అంటే బాడీ లాంగ్వేజ్ మన మాటకు అనుగుణంగా మన గొంతు అలాగే హావభావాలు మన చూపు అందరినీ కవర్ చేస్తూ ఉండాలి సి అంటే కంటెంట్ మనం ఏ సభకు సమావేశానికి ఏ ప్రాంతానికి వెళ్తున్నామో దాన్ని బట్టి మనం కంటెంట్ తయారు చేసుకోవాలి ప్రేక్షకుల వయసు రీత్యా కూడా మనం కంటెంట్ తయారు చేసుకోవాలి డి అంటే డిరెక్షన్ ఈ డిరెక్షన్ అనేది కంటెంట్లో మనం యూట్యూబ్ కానీ గూగుల్లో కానీ పుస్తకాల నుంచి కానీ శ్లోకాల ద్వారా కానీ పద్యాల ద్వారా కానీ మహానుభావుల కొటేషన్ల ద్వారా కానీ మనం తయారు చేసుకోవచ్చు డి అంటే డిరెక్షన్ మనం ఏదైతే చెప్పాలనుకున్నామో అది కంపల్సరీ ఆ ప్రేక్షకుల మధ్యలో మనం కూర్చుని పెట్టినామా లేదా కరెక్ట్ పద్ధతిలో వాళ్ళ బుర్రలో కూర్చుని పెట్టినామా లేదా అనేది ఇంపార్టెంట్ అది కూడా మనం తెలుసుకోవాలి ఈ అంటే ఎవాల్యూషన్ మనల్ని మనము ఏ రకంగా నెక్స్ట్ సెషన్కి నెక్స్ట్ స్పీచ్కి మలుచుకోవాలనేది ఎవాల్యూషన్ దీంట్లో రిలెవెన్స్గా ఉందా లేదా టాపిక్ మనం కరెక్ట్గా పద్ధతిగా చెప్తున్నామా లేదా అది మా కరెక్ట్ దిశగా తీసుకెళ్తుందా లేదా మనము ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నామా లేకపోతే విలువగల ఉపన్యాసం ఇస్తున్నామా అలాగే మన మాటలు విని నలుగురు ప్రభావితం అయ్యరా లేదా అనేది ఈ యొక్క ఏబిసిడిఈ అనే ఈ ఐదు అక్షరాలు అంటే ఆక్రోనిమ్స్ అంటారు సార్ గుర్తులు అనుకోవచ్చు ఈ అక్షరాలు నేర్చుకొని మనం రేపటి నుంచి ఎక్కడ మాట్లాడినా ఈ పద్ధతులు అవలంబించాను సార్ మీరు వండర్ఫుల్ స్పీకర్స్ అవుతారు సార్ ఒక్క విషయం చెప్తున్నాను సార్ నేను చిన్నప్పటి నుంచి మాట్లాడో నాకు వచ్చు సార్ కానీ ఎందుకో నాకు నేర్చుకోవాలి ఒక సిలబస్ పూర్తి చేయాలనే ఒక కసి ఉండే సార్ నేను అనుకోకుండా గంప నాగేశ్వరరావు గారి స్పీచ్ విన్నప్పుడు వీళ్ళు నేర్పిస్తారు అనుకుంటే ఒక 7 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాను సార్ నేను ఈపీఎస్ కోర్సు కోసం 7 ఏళ్ల నుంచి కానీ ఆ 7 ఏళ్ల నుంచి నాకు సాధ్యపడలేదు ఈ కరోనా టైంలో ఆన్లైన్ సెషన్స్ ఉండడం వల్ల నేను ఫినిష్ చేశాను సార్ అసలు ఒక్కసారి సెషన్లో మీరు వినండి సార్ ఒక్కొక్క లెసన్ ఎట్లుంటుంది అంటే అసలు ఒక్కొక్క గ్రంథం సార్ ఎంత నేర్చుకోవాలంటే అంత నేర్చుకోవచ్చు సార్
పర్ఫెక్ట్ స్పీకర్లు అవుతారు, మీ ఇంటిని గెలుస్తారు, మీ సమాజాన్ని గెలుస్తారు, మీ స్నేహితుల్ని గెలుస్తారు, మీరు ఉద్యోగస్తులు అయితే మీ బాసులను గెలుస్తారు, మీ సబార్డినేట్ గెలుస్తారు, ప్రతి దగ్గర మీ ప్రవర్తన మారిపోతుంది సార్. ఒక స్పీకర్ అని అంటే స్టేజ్లు ఇచ్చి స్పీచ్లు ఇచ్చేటోళ్ళే కాదు సార్, మీకు మీరు మలుచుకొని మీకు మీరు మారి మీ కుటుంబాన్ని మార్చి మీ చుట్టుపక్కల వారు మార్చగలిగేటట్టు మీ యొక్క మాట తీరు ఉంటే మీరు 100% స్పీకర్స్ అయినట్టే సార్. సో ఈ టెక్నిక్స్ ఉపయోగించి రేపటి నుంచి మీరు మీ యొక్క అసైన్మెంట్లు చేయాలి సార్. సో ఈ రకంగా నాకు ఈ చిన్ని అవకాశాన్ని ఇచ్చినందుకు మా గురువార్యులు బాలు మహేంద్ర సార్ గారికి, అలాగే గంప నాగేశ్వరరావు గారికి మరొకసారి వందనాలు తెలుపుకుంటూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకసారి మీకు వీలైతే ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వనండాల్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజ్ కుమార్ గారు. లాస్ట్ సెషన్ లోనే మీరు నేర్చి ఈ యొక్క బ్యాచ్ లా మేము కూడా ఇలాంటి సెషన్ చెప్పాలి, ఇలాంటి డెమో మేము ఇవ్వాలి అని చెప్పేసి చాలా మంది కలిగి ఉంటది. కానీ మిత్రులారా, ఒకటే గమనించాలి, పట్టుదలతోన మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి మీరు ఈ 21 డేస్ మీరు ఉండి ఈ యొక్క టాపిక్లు ఉంటాయి. ఇప్పుడు ఎప్పటికప్పుడు నోట్స్ మొత్తం నోట్స్ రాసుకోండి, మీకు పీపీటీలు ఇస్తాము, ఈ సెషన్ మేము చెప్తాము అని చెప్పేసి పర్ఫెక్ట్ కాండి. వీళ్ళు మధ్యలోనే సార్ మేము నెక్స్ట్ బ్యాచ్ లో మేము క్లాసులు ఇవ్వాలి అని చెప్పేసి కొంతమంది టీం ఏర్పడి ప్రతిరోజు సాధన సార్, ప్రతిరోజు కూడా పర్ఫెక్ట్ గా మధ్యాహ్నం పూట నేను డ్యూటీ నుంచి రావాలి సార్, నేను ఈ రోజు ఇది నేర్చిన అది నేర్చిన అంటే ఒకటికి నాలుగు సార్ ప్రాక్టీస్ చేసినందుకే వచ్చేది సార్. ఇది ఇప్పుడు ఒక 21-25 డేస్ బ్యాక్ అయితే ఏబిసిడి టెక్నిక్ ఏందో వారికి తెలియదు, బాడీ లాంగ్వేజ్ ఏందో వారికి తెలియదు. తెలుసా? తెలియదు సార్. ఓన్లీ ఒకటి ఖచ్చితంగా చెప్తా సార్, మహాయోగి గ్రూప్ బాలు మహేంద్ర టీమ్ లో ఉన్న వారు ప్రతి ఒక్కరిని స్పీకర్ చేయకుంటే సార్ మీకు జాయిన్ చేసిన వాళ్ళు కూడా చెప్పగలుగుతారు. నేను వదిలిపెట్టను సార్, ఒకవేళ అసైన్మెంట్ చేయము మేము ఏదో క్లాస్ వినిపోతామంటే డ్రాప్ కాండి సార్, డ్రాప్ కాండి, నేను పట్టించుకోను. కానీ మీరు కంపల్సరీ పర్ఫెక్ట్ స్పీకర్లు కావాలి, మీరు సెషన్ తీసుకోవాలి, దానికి పీపీటీలు కావాలన్నా ఏమైనా మ్యాటర్ కావాలన్నా ప్రతి ఒక్కటి మేము ఇస్తాం సార్. కాబట్టి ఈ వచ్చేసి ఏదో టైం పాస్ దయచేసి మీరు మిత్రులు టైం పాస్ అని చెప్పేసి అనుకోకండి సార్, కంపల్సరీ మేము ఒక వక్త కావాలి అంటే మీకు మీకు ఒక పట్టుదల ఉంటే దానికి మేము ఎంకరేజ్ చేస్తాం సార్. మీరు అమ్మ లేడీస్ ఉన్నా ఎవ్వరున్నా చూడండి, నా లాస్ట్ బ్యాచ్ అయితే అసలు ఎట్లా ఒక పాప రుక్మిణి మేడం గారు ఉంటారు, ఈరోజు వచ్చిన ఏదో జ్వరం వస్తుంటది ఆ పాపకు కొంచెం విడుదల బాలేక, అయితే అసైన్మెంట్లు ఎట్లా చేసిర్రు ఏందనేది మనము ఎట్లా అసైన్మెంట్ చేసేటప్పుడే మాకు అర్థమైపోతుంది వీళ్ళు స్పీకర్ గా పనికి వస్తారా రారా అనేది. అప్పుడు చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉంటే మేము ఆ అసైన్మెంట్లనే అప్పుడే చెప్పేస్తాం సార్. కాబట్టి మీరు దయచేసి ఈ రోజు నుంచి సార్ పర్ఫెక్ట్ గా సార్ 20 డేస్ సార్ 20 డేస్ ఒక హార్డ్ వర్క్ చేయండి, ఈ సెషన్లకు అటెండ్ కాండి, రోజు ఒక స్టోరీ నేర్వండి. ఈ యొక్క మన 20 చాప్టర్స్ ఉంటాయి సార్, అందుట్లో మీకు ఏ చాప్టర్స్ కావాలి ఎట్లా అనేది మేము కూడా మేము నెక్స్ట్ సెషన్ లో మేము చెప్తాము అని చెప్పేసి ఒక వక్తగా అవుతాం. అంటే మనం దీంట్లో చెప్పాలి అనే రూల్ లేదు సార్. మీకు రేపటి నాడు ఇప్పుడు సార్ గారు చెప్పినట్లు ఒక మహిళా గ్రూప్ కావచ్చు, ఒక రేపటి నాడు 15 ఆగస్టుకో, 26 జనవరికో, ఒక రైతు సదస్సుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ పోలీస్ డిపార్ట్మెంట్కో, సంతాన సభకో, సన్మాన సభకో, వివిధ రకాలైన మీటింగ్ కార్యక్రమం ఎన్నో వెళ్తుంటారు సార్. అక్కడ మనము మాటలు అందరికి వస్తుంది సార్, మీరు మేము అందరు మాట్లాడతాం, కానీ స్టార్ట్ ఎట్లా చేయాలి, ఎండింగ్ ఎట్లా చేయాలి, ఏ రకంగా అనేది ఒకటి. అందుట్లో మన స్పీకింగ్ ఇక్కడ నేర్చేటప్పుడు ఒక పాటతోనన్నా, ఒక కొటేషన్తోనన్నా, ఒక కవిత్వంతోనన్నా, ఏదన్నా ఒక దాంతో అలాంటి ప్రోగ్రాంలు మనకి ఇక్కడ మైండ్ సెట్టింగ్ అయిపోతుంది సార్ మీకు. కాబట్టి ఈ బ్యాట్ల లాస్ట్ బ్యాట్ అయిపోయిన వాళ్ళు కూడా దాదాపు ఒక 10-15 మెంబర్స్ ఉన్నారు సార్. కాబట్టి దయచేసి మీరు అందరు కూడా సార్ మేము నేరుస్తాము అని చెప్పేసి మీరు ఒకవేళ గట్టి నమ్మకం ఉంటే దానికి మేము సపోర్ట్ చేస్తాం సార్. ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డౌట్ ఉంటే సార్ హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాము, ఏమైనా డౌట్ ఉంటే అడగండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాజ్ కుమార్ సార్ వాస్తవంగా చెప్తున్నా సార్, గ్రేట్ సార్, మీ యొక్క కష్టానికి మీరు నేర్చడానికి ఫలితము. థ్యాంక్ యూ సార్, కీప్ ఇట్ అప్, ఏదైనా చేయగలుగుతారు, అది కృషి పట్టుదల ఓపిక ఉంటే ఏదైనా చేయవచ్చు సార్. అది ఇక మీరు ఈ క్లాస్ అనే మాకైతే నిరూపించారు సార్. థ్యాంక్ యూ సార్, హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది సార్, మోర్ అనే ఆప్షన్ లో హ్యాండ్ రైజింగ్ ఉంటుంది. ఒక్క నిమిషం సార్, మన ధర్మయోగి మెంటర్ చిన్నబాబు గారు మాట్లాడండి సార్. చిన్నబాబు సార్, చిన్నబాబు సార్ కూడా శ్రీకాకుళం సార్ది, ఏ రకంగా పట్టుదలతో ఈరోజు
ఒక పార్టిసిపెంట్ గా వచ్చేసి ఫెసిలిటేటర్ అయ్యి మెంటర్ అయ్యి ఈ రోజు గ్రూప్ రన్ చేపిస్తున్నారు. అంటే వారు కూడా ఎంత కష్టపడ్డారు, వాళ్ళకి ఎట్లా చేసినాం అనేది వారికి తెలుసు. చిన్నబాబు సార్ ఉన్నారా సార్? నమస్కారం సార్. సార్ సార్ నమస్కారం సార్. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం సార్. రాజకుమార్ గారు ఎందుకంటే ఆయన ఉన్న ఆయనకి నేను యంగ్ మైండ్స్ దీనికి వెళ్ళేటప్పుడు ఆయనతో నాకు పరిచయం అయింది. నిజంగా ఆయన ఆయనలో ఒక విధమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్పీకర్ అని నేను చూశాను. ఆయనలో ఉన్నటువంటి కృషి, నేను ఒక స్పీకర్ని కావాలి, నేను నేర్చుకోవాలి అన్న తపనతో వచ్చారు. ఆయన ఒక స్పీకర్ కాగలరు సార్. ఈరోజు ఏ స్పీకర్కైనా మొట్టమొదట కావాల్సింది ఏబిసిడి టెక్నిక్. దాన్ని సరైన విధానంలో ఇంప్లిమెంట్ చేస్తేనే ఆయన చాలా మంచి స్పీకర్ అవుతారు. అలాంటి టెక్నిక్ని ఈవేళ రాజకుమార్ గారు ఆయన ఫెసిలిటేటర్గా మొన్నే కంప్లీట్ చేసినా సరే నేను చెప్తాను అన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకొచ్చి ఆయన చాలా బాగా ఆయన చెప్పే విధానం కానీ ఆ మాడ్యులేషన్ కానీ ఆ కాన్ఫిడెన్స్ కానీ ఆ కంటెంట్ కానీ కంటెంట్ లో ఎక్కడ కూడా ఆయన మిస్ అవ్వకుండా ఏది చెప్పాలి అనుకున్నాడో అని సరైన ప్రొజెక్ట్ చేసి ప్రేక్షకులు కూడా చూసారా ఆయన ఎలా వచ్చాడు, ఒక కోట్ వేసుకుని వచ్చాడు, మనిషి మంచి అట్రాక్టివ్ గా ఉన్నాడు, హ్యాండ్సమ్ గా ఉన్నాడు. అది దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఆయన సైన్ అవుతాడు. కాబట్టి నిజంగా రాజకుమార్ గారు అండి మీకు హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. And I accept my congratulations. I am very thankful to you and Rajkumar Garu. Wish you all the best. Wish you all the best. Thank you very much. Thank you, sir. Thank you very much, sir. Chinnababu Garu. Thank you, sir. Thank you. Sudhakar Garu, Matadu, sir. Facilitator, Sudhakar Garu. Sir, sir. Sir, Rajkumar, sir. Happy evening, sir. Rajkumar, sir. Balu, sir. సార్ సార్ గ్రేట్ సార్, గ్రేట్. 21 రోజుల కిందట మాతో ఉన్నారు సార్ మీరు, మేము మీరు కలిసి ప్రాక్టీస్ చేశాం సార్, అసైన్మెంట్ చేశాం మేము, మీరు పోటీ పడి అసైన్మెంట్ చేశాం. కానీ ఈరోజు మీరు పోటీ పడి క్లాస్ ఇచ్చారు సార్, వెరీ గుడ్ సార్, కంగ్రాచులేషన్ సార్. చాలా చాలా బాగా చక్కగా వివరించారు సార్. ఒక స్పీకర్, గ్రేట్ స్పీకర్ వచ్చి స్పీచ్ ఇచ్చినట్టుగానే మాకు అనిపించింది సార్, ఎక్కడ కూడా పొరపాటు లేవు సార్. చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఈ విధంగానే ఎందుకు ఉండాలి, మమ్మల్ని కూడా ముందుకు తీసుకుంటూ వెళ్ళాలి. మన ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్స్ గా వచ్చిన వీళ్ళందరినీ కూడా మనం ఈ విధంగానే తయారు చేయాలి అని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్ సుధాకర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ హనుమంత్ రెడ్డి గారు, మీకు ముందు అందరూ ధన్యవాదాలు చెప్పాలండి. ఎందుకంటే మీరు సార్ మీరు కరెక్ట్ కనిపించలేరు, కొద్ది బ్యాక్. ఓకే ఇప్పుడు మాట్లాడండి సార్. మీరు మిమ్మల్ని నిజంగా అప్రిషియేట్ చేయాలండి. మీరు ఒక మెంటర్ గా మీరు ఎలాగ ఫెసిలిటేటర్ని తయారు చేయాలి, వాళ్ళు ఎలాగ ఎఫెక్టివ్ గా ఉండాలి అన్నది దాన్ని మీరు ముందు టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి వాళ్ళని మీ దగ్గర ఎవరైతే ట్రైనింగ్ అయ్యారో, ఎందుకంటే నేను కూడా మీ దగ్గరే ట్రైనింగ్ అయ్యాను, మీ దగ్గరే నేను నేర్చుకున్నాను, మీరు నేను ఈవేళ మెంటర్గా అయ్యాను అంటే అది మీ తాలూకా కోచింగ్ తాలూకా విధానమే. మీరు నన్ను అన్ని విషయాల్లో కూడా కేర్ తీసుకొని మీరు ఒక మంచి మెంటర్గా చేస్తానని చెప్పేసి ఆ ఫస్ట్డేనే నాకు మీరు చెప్పారు. ఆ విధంగా నన్ను ఒక డైరెక్షన్లో మీరు నడిపించారు. ఈవేళ నేను ఈ స్థితికి చేరానంటే కారణం మీరే, అలాంటి కోచింగ్ మీది. కాబట్టి అలాంటి వ్యక్తి కోచింగ్లో మీ అందరు కూడా మంచి ఒక స్టేజ్కి చేరాలని చెప్పేసి నేను కూడా అందరి పార్టిసిపెంట్ని కోరుతూ నేను వాళ్ళందరికీ కూడా నా తాలూకా శుభాభినందనలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. థ్యాంక్ యూ సార్. చిన్నబాబు గారు, థ్యాంక్ యూ సార్. సార్ హనుమంత్ రెడ్డి సార్ మాట్లాడాలి సార్. థ్యాంక్ యూ సార్ బాలమహేంద్ర సార్, ఈరోజు అద్భుతమైన క్లాస్ విన్నాం సార్. మేము కూడా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకున్నాం, అద్భుతమైన సెక్షన్ ఇచ్చిన రాజ్కుమార్ సార్కి మరొకసారి ధన్యవాదాలు. ఈ గ్రూప్ లో ఉండే వాళ్ళ సభ్యులు మేము కూడా బిఫోర్ సెక్షన్ మీలాగే లింక్ పట్టుకుని వచ్చిన వాళ్ళమే సార్. నేను యాజ్ అ టీచర్ గా వర్క్ చేస్తున్నాను, ప్రైవేట్ టీచర్ గా నేను కూడా ఏదైనా చేయాలని మీరు కూడా ఈరోజు ఈ లింక్ పట్టుకొని 100 రూపీస్ డిపాజిట్ చేసినారంటే అది ఇంపార్టెంట్. మీరు మీలో ఉన్న
ఆ స్కిల్స్ ని మీలో ఉన్న టాలెంట్ ని నేను ఏ విధంగానైనా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినారు సార్. అలాంటి వాళ్ళకి ఈ ఇంపాక్ట్ లేదా మహాయోగి గ్రూప్ మెంటర్స్ అండ్ ఫెసిలిటేటర్ సిద్ధంగా ఉన్నాం సార్, రండి కలిసి వెళ్దాము, ఏదో ఒకటి చేద్దాం. ఎందుకంటే మనం ఈ ఇక్కడ వచ్చినామంటే, ఈ భూమి మీదకి వచ్చినామంటే ఏదే ఇవ్వడానికే వచ్చినాం కాబట్టి మనలో ఉన్న జ్ఞానాన్ని ఇతరులకు పంచెళ్దాం సార్. ఎందుకంటే మేము ఇక్కడికి రావడం ఉద్దేశమే, మాలాంటి వాళ్ళు ఎంతో మంది అంటే వాళ్ళకి డబ్బు లేదు, ఏదో ఒక స్కిల్ ఉంది, నేను ఏ విధంగా నా స్కిల్స్ ని అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినారు. మీలా ఈ రోజు నాతో పాటు నేను కూడా యాజ్ ఏ రాజ్ కుమార్ సార్ తో నేను కూడా పోటీ పడి అసైన్మెంట్ చేసినాను. అసైన్మెంట్ చేయడంలో వెనకడుగు వేయకండి సార్, సిగ్గు శరము అనేది అన్ని వదిలేయండి సార్. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఫస్ట్ లో నాకు కూడా అలాగుండేది, ఈ రోజు బాలు మహేందర్ సార్ ఎంకరేజ్ చేయడం వల్ల ఈ రోజు రాజు సారు స్పీకర్ గా రెడీ అయినారు కాబట్టి మీలో కూడా అలాంటి వాళ్ళు ఉంటే అలాంటి భయాల్ని అన్ని పక్కన పెట్టేసి రండి సార్ కలిసి నడుద్దాం. ఖచ్చితంగా మీరు కూడా అద్భుతమైన స్పీకర్ గా రాణించగలరు, ఇది నేను గ్యారంటీస్తాను. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు సార్. మనోహర్ కూలి గారు మాట్లాడండి సార్, 1 మినిట్ ప్లీజ్. అదర్స్ కూడా చేసి ఇద్దాం సార్. అందరికి హ్యాపీ ఈవినింగ్ సార్. నా పేరు మనోహర్, రాయదరం సార్. నేను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లో సెల్స్ మేనేజర్ పనిచేస్తున్నాను సార్. సార్ నేను ఇంపాక్ట్ ఫౌండేషన్ గ్రూప్ లో జాయిన్ అయిన దాని వల్ల నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నా సార్. ఎందువల్ల అంటే ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేది చాలా గ్రేట్ సార్. అది చాలా విన్నాను సార్ సార్ అవి. అందులో మన బాలు మహేందర్ సార్ మాకు గురువుగా లభించడం చాలా ఆనందంగా ఉంది సార్ నాకు. ఇంకోటి ఈరోజు సెషన్ మా మిత్రుడు సార్ రాజ్కుమార్ సార్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. దాని నుంచి ఇంకా మాకు కాన్ఫిడెన్స్ పెరిగింది సార్. ఇంకా మేము ఇంకా బాగా చేయొచ్చు అనేసి కాన్ఫిడెన్స్ చాలా బాగా పెరిగింది సార్. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మనోహర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం ప్రకాష్ గారు 1 మినిట్ ప్లీజ్. ఓం ప్రకాష్ సార్. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. గుడ్ ఈవినింగ్ సార్. వినబడుతుంది కదా? ఓకే సార్, క్లియర్ సార్. రాజ్కుమార్ గారు, రాజ్కుమార్ సార్ కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. ఎందుకంటే మాతోటి వచ్చి ఎఫెక్టివ్ గా ఈ రోజు ఏబిసిడి టెక్నిక్స్ అద్భుతంగా చెప్పింది సార్. ఎందుకంటే మేము కూడా అసలుకి మేము ఊహించలేదు సార్ ఈ విధంగా చెప్తాడని. సార్ బాగా ప్రాక్టీస్ అయ్యి మాకు కూడా నేర్పినట్టుగా మేము అనుకుంటున్నాం సార్. మేము కూడా ఖచ్చితంగా రాజ్కుమార్ సార్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ముందు క్లాస్ లో మేము కూడా మా వంతుగా ఖచ్చితంగా మేము కూడా పాల్గొంటాం సార్. మరొకసారి ఈ పార్టిసిపెంట్ అందరు కూడా చెప్తున్నాను, ఈ ఏబిసిడి టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఖచ్చితంగా మనం ఎన్ని రోజులైతే వ్యక్తిగా ఉంటామో అంతవరకు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంటుంది. ఎందుకంటే మొదట నాకు కూడా తెలియదు, తెలుసుకున్న తర్వాత అర్థమైంది ఇది మొత్తం కూడా మనకు ప్రతి క్షణం ప్రతి ఒక్క నిమిషం కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని సరైనటువంటి విధానంలో మనం ఉపయోగించుకుంటామని అందరికీ కూడా నమస్కరిస్తూ మహయోగి మెంటర్ అయినటువంటి శ్రీ బాలు మహేంద్ర గారికి, గురువు గారికి నిజంగా మేము కూడా ఈరోజు మా ఇలా మాట్లాడుతున్నాం అంటే నాకు కూడా ఇప్పుడు కూడా మాట్లాడడానికి కొద్దిగా మాటల్లో బెరుకు. ఎందుకంటే ఈ స్క్రీన్ పైన మిమ్మల్ని అందరినీ చూడడానికి చాలా రకమైన ఒక మార్పుకు లోనైనాను నేను. ఎందుకంటే గత సెషన్ లో ఈపీఎస్ లో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా మేము ఒక లింక్ ఒక ఫ్రెండ్ ద్వారా వచ్చింది, దాన్ని టచ్ చేసి 100 రూపాయలు పేడ్ చేసి ఏదో పోనీలని చెప్పేసి క్లిక్ చేసి విన్నాము. కానీ విన్న తర్వాత నిజంగా ఎంత అంటే పెద్ద పెద్ద మహానుభావులు పెద్ద పెద్ద మేధావులు మనల్ని మన మాటని ఎట్లా మార్చారు అంటే చెప్పనికి రాదు సార్. నేను ఒక చిన్న నోట్ తయారు చేసుకున్నాను, నేను చెప్తాను సార్. ఎండమూరి వీరేంద్ర ద్వారా, మన బిబి పట్టాభిరామ్ ద్వారా, ఎందుకంటే పుస్తకాలు కథలు చదివాను వాళ్ళతో ఎప్పుడు నా జీవితంలో అసలు కలుస్తానా నేను అన్నంతగా ఒక మైకం ఉండింది. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క మాటల్ని నేను తెలుసుకున్న తర్వాత ఎంత అద్భుతమైన మార్పు వచ్చిందంటే నాకు నేను అసలు నాకు నేనేనా అని చెప్పేసి నేను చాలా మారిపోయాను సార్. ఎందుకంటే మీ ముందర మాట్లాడడానికి నాకు ఇప్పటికి కూడా ధైర్యం లేదు. కానీ కరెంటు ఇందులో ప్లీజ్ సార్ ఒక నిమిషం, మన జీవితానికి తీర్చిదిద్దుకునేందుకు స్ఫూర్తినిచ్చే సలహాలు దొరుకుతాయి సార్. ఆత్మీయ సూచనలు, ఒక సవినీయ సమర్పణ. ఈ మహాయోగి ఈపీఎస్ నిజంగా బాలు మహేంద్ర సార్ నిజంగా ఎంత మంచి మనం సపోర్ట్ చేస్తారంటే, అతను సాధారణ వ్యక్తిగా సార్ ఒక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటూ కూడా ఒక నీతి నిజాయితీగా ఒక మనిషి ఎలా ఉండాలి, ఒక మాట ఎట్లా మాట్లాడాలి, ఒక కుటుంబంలో ఒక భర్తగా ఒక భార్యగా ఒక అన్నగా ఒక తల్లిగా ఒక నాన్నగా ఎలా ఉండాలి,
ఈ విషయ విజ్ఞానం చాలా మంచిగా నేర్పిస్తూ మనల్ని ఒక నిజాయితీ ఇన్సానియత్ అంటుంటారు హిందీలో, అంత మంచిగా నేర్పిస్తారు సార్. మనకు అన్ని తెలుసు సార్, కానీ సారీ ఏమీ తెలియదు అనుకుంటూ బతుకుతున్నాం సార్. రండి ప్రతి ఒక్కరు కూడా మీ సమయాన్ని అమూల్యమైన క్షణాలని యూటిలైజ్ చేసుకోండి. ఇందులో రండి, మీ నోట్స్ తయారు చేసుకోండి, సార్ ఆలోచించి అసైన్మెంట్ చేయండి. కంప్లీట్గా నేను అలాగే చేశాను సార్, కంపల్సరీ సాధిస్తాను సార్. జీవితంలో ఇచ్చిపోవడానికి వచ్చాను తప్ప చచ్చిపోవడానికి ఎట్లా చచ్చిపోతాం సార్, కానీ ఏదో ఒకటి ఇచ్చిపోవాలి మూడు తరాల వరకు అని చెప్పేసి నేను నోట్స్ నా డ్రీమ్ నా ఏం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, చాలీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేడం గారు మాట్లాడారు, మేడం గారు మేడం గుడ్ ఈవినింగ్ మేడం. మాట్లాడే వాళ్ళు వీడియో ఆన్ చేయమని చెప్పు సార్. ఓకే, హ్యాండ్ రైజ్ చేయండి సార్ ఎవరన్నా డౌట్. అమ్మా మాట్లాడండి. మెయిన్లీ రాజ్ కుమార్ సార్ కి స్పెషల్ థ్యాంక్స్ సార్, చాలా మంచి ఏబిసిడిఈ టెక్నిక్స్ చెప్పినారు, చాలా థ్యాంక్ యూ సార్. సార్ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, మేము యాజ్ ఎ ఉమెన్ డ్రెస్ కోడ్ ఎట్లా మెయింటైన్ చేయాలి అంటే, మీరు చెప్పారు సారీ అని బ్లేజర్ యూజ్ చేస్తే బాగుంటుందా, లేకపోతే నేను ఒక బ్లేజర్ వేస్తే ఏమవుతుంది అంటే సఫకేటర్ లాగా అనిపిస్తుంది, ఆల్రెడీ లోపల అంతా స్వెట్టింగ్ అనిపిస్తుంది కదా, బ్లేజర్ వేస్తే ఎట్లా ఉంటుంది అనేలాగా. నేను చిన్న ఓవర్ కోట్ లాంటిది ఒకటి ఈ మోడల్లో నేను ఇట్లా కుట్టించాను సార్, ఒక త్రీ వుడ్ యు సజెస్ట్ సార్? మేడం ఇక్కడ ఒకటి ఏంటంటే, జనరల్గా మనకి డ్రెస్ కోడ్ 100కి 100% మగవాళ్ళ కోసం డిజైన్ చేశారు కానీ లేడీస్ కోసం చెప్పలేదు సార్, చెప్పలేదు మేడం. సో మనకి మన భారతీయ సంస్కృతికి ఇప్పుడు చెప్పినటువంటి సారీ కానీ, ఇప్పుడు మీరు సారీ ధరించి ఆ కోట్ వేసుకున్న చాలా అందంగా. నీట్గా అనిపిస్తుంది మేడం. సో కాబట్టి వారికి డ్రెస్ కోడ్ ఏం లేదు మేడం, కాకపోతే శరీర భాగాలు కనిపించకుండా కవర్ చేసే విధంగా డ్రెస్ ఉంటే సూపర్ మేడం, అంతే మేడం. లేడీస్ కి సెపరేట్ అంటే ఏం లేదు మేడం, మంచిగా అంద గొప్పగా కనిపించేటట్టు సరిపోతుంది మేడం. ఓకే సార్, థాంక్యూ సార్. రైట్, నెక్స్ట్ రమేష్ సార్. సార్ రమేష్ సార్ వీడియో ఆన్ చేసుకోవాలా సార్ మీరు? గుడ్ ఈవినింగ్ సార్, బాలమహేందర్ సార్కి, ఏవిఎస్ ఏవి సార్కి మరియు నా తోటి మిత్రులకు సాయంత్రం చాలా శుభాకాంక్షలు సార్. ముఖ్యంగా రాజ్కుమార్ సార్ చాలా ఎక్సలెంట్ గా చేశారు సార్, నేను ఇదివరకు గ్రూప్ లా పార్టిసిపేట్ చేసిన సార్. మీరు నేను మన అందరం అప్పుడు అసైన్మెంట్ చేసినాం సార్, అసైన్మెంట్ చేసిన వల్ల మేము ఎలా ఉన్నాం అంటే మీరు ఇంకా దానికి 100 రెట్ల బాగా చెప్పారు సార్. ఏబిసిడి టెక్నిక్ చాలా ఎక్సలెంట్ చెప్పారు సార్, కంగ్రాచులేషన్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చిన అందరికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కల్వాల రాములు సార్. ఎస్ సార్, కల్వాల రాములు సార్ మాట్లాడండి సార్, అన్మ్యూట్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్, అన్మ్యూట్ ఎస్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్. అంటే ఇది మా ఫ్రెండ్ నగేష్ ద్వారా నేను ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది సార్. నేను ఒక టీచర్ని, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ తెలుగు. అది డ్రెస్ కోడ్ ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి అనేది మనకు తెలియకుండా మనం చేస్తాము, కానీ మీరు ఒక టెక్నిక్ ఒక పద్ధతి ప్రకారం మీరు రాజ్ కుమార్ గారు నేర్పారు. ఇది అందరికీ ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు ఏదో స్పీచ్ మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు మనకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంది సార్, ఇది చాలా మంచిది. ఇందులో జాయిన్ అవ్వడం నిజంగా మాకు చాలా విషయాలు నేర్చుకున్నాం సార్. మీ స్పీచ్ బాగుంది, మీ హావభావాలు బాగుంది, మీ బాడీ లాంగ్వేజ్ కూడా బాగుంది సార్. మీలాగే మేము కూడా ఇందులో మాట్లాడి ముందు ముందు భావితరాలకు మా యొక్క నాలెడ్జ్ని ఇవ్వడానికి మీ ముందు ఉంటామని మేము తెలియజేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అన్మ్యూట్ చేయండి సార్, ఎవరున్నారు? చేసినా సార్, గణేష్ సార్.
గణేష్ సింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ రాజ్ కుమార్ సార్ చాలా బ్రహ్మాండంగా చెప్పారు సార్ ఈరోజు ఏ విధంగా మనము స్పీచ్ ఇవ్వాలి ఏ విధంగా మాట్లాడాలి అనే విషయము. అయితే ఒక సన్నివేశాన్ని తీసుకొని మాట్లాడింటే ఇంకా బాగుండే సార్. సపోజ్ ఏదైనా ఫెసిలిటేషన్ సన్నివేశము లేకపోతే ఏదన్నా వెల్కమ్ సన్నివేశము ఏదన్నా ఒకటి ఇంకా ఇంకా ఎఫెక్టివ్ గా ఉండే అది నా అభిప్రాయం సార్. చాలా బ్రహ్మాండంగా మాట్లాడిండు. ఒకటి ఏదన్నా ఎగ్జాంపుల్ తీసుకొని దానికి అనుగుణంగా మీరు ఏబిసిడీలు ఏ విధంగా వర్తింపు చేస్తారు అనేది ఇచ్చింటే ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుండే సార్. చాలా థ్యాంక్ యూ సార్. చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గణేష్ సార్ అయితే మీరు అంటే నిజమే సార్. అయితే మీకు ఎక్కువ కంటెంట్ ని అందించాలనే ఉద్దేశం కొద్దీ ఓన్లీ సభలు ప్లేసెస్ పేరు మరియు ఫర్ ఎగ్జాంపుల్ విద్యా సంస్థలని లేకపోతే రైతు సభలని చెప్పడం జరిగింది సార్. ఎందుకంటే సన్నివేశం తీసుకొని చెప్పాల్సి వస్తే దానికే నా గురువు గారు ఇచ్చింది ఒక 30 నుంచి 35 మినిట్స్ వస్తాడు. సమయం భావం అవుతుంది కాబట్టి సో మనకు అంత సమయం లేదు కాబట్టి చెప్పలేకపోయాం సార్. లేకపోతే మనకి ఇందులో అసైన్మెంట్ లో భాగంగా అవి అలాంటివి కూడా వస్తాయి సార్. మీరు చేస్తారు సార్. నో ప్రాబ్లం సార్. తప్పకుండా చేస్తారు. నెక్స్ట్ సతీష్ రామచల్ల సార్. ముందుగా బాలుమహేంద్ర సార్ నమస్కారం సార్. సార్ నేను మీ దగ్గర శిష్యరికం చేసుకోవడానికి చాలా ఆనందపోతున్నా సార్. అలాగే రాజ్ కుమార్ సార్ గారు మీరు ఈ రోజు ఇచ్చిన స్పీచ్ తోని సార్ నేను నిన్నటికి ఈ రోజుకు కొంత నాలో అవగాహన పెరిగింది సార్. ధన్యవాదాలు సార్. నేను మీకు ఎలా సార్ మిగతా నా తోటి మిత్రులకు శుభాభివందనాలు. మన ఇంత మంచి గ్రూప్ లో జాయిన్ అయ్యి మన భావ వ్యక్తీకరణ మార్చుకోబోతున్నందుకు మీ అందరికి ముందుగా శుభాకాంక్షలు సార్. మీ ఏబిసిడి టెక్నిక్ అనేది చాలా బాగుంది. ఈ టెక్నిక్ ని తెలియక చాలా సభలలో నేను మాట్లాడే విధానం తెలియక చాలా నష్టపోయాను సార్. చాలా బాగుంది సార్. ఎక్సలెంట్ సార్ మీ స్పీచ్ చాలా చాలా బాగుంది సార్. ధన్యవాదాలు సార్. సార్ నెక్స్ట్ శిరీష అండి. శిరీష కే శిరీష కే శిరీష గారు అన్మ్యూట్ చేసుకుంటామా? అన్మ్యూట్ చేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. శుభ సాయంత్రం నా తోటి మిత్రులందరికి ఉపాధ్యాయులందరికి. నాకు ఈ సమావేశం చాలా నచ్చింది. ఇవాళ ఏబిసిడి టాపిక్ కాకపోతే ఇక్కడ మేమందరం తెలుగు మీడియం నుంచి వచ్చాం సార్. కొంతమందికి మాకు కొన్ని కొన్ని చిన్న చిన్న వర్డ్స్ తెలియదు. ఇంగ్లీష్లో కొత్త కొత్తగా అనిపిస్తుంది. ఆ వర్డ్స్ కి కొంచెం మీనింగ్ చెప్పి తర్వాత మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాను. నాకు లాస్ట్ ఈ వన్ ఈ సెక్షన్ అనేది అర్థం కాలేదు సార్. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇవాల్యుయేషన్ మాకు కొంచెం తెలుగు తప్ప ఇంగ్లీష్ ఎక్కువ అవగాహన లేదు సార్, అందుకు అడుగుతున్నాను. ఏమనుకోకండి. తప్పకుండా తప్పకుండా మేడం. అయితే నేను యాక్చువల్లీ ఆ పదము చెప్పలే గానీ ఆ పదానికి కరెక్ట్ మీనింగ్ మనకు కరెక్ట్ మీనింగ్ కూడా కొద్దిగా కష్టం అవుతుంది. ఎందుకనంటే ఆ ఎఫిషియన్సీ అండ్ ఇంపాక్ట్ కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అందుకని చెప్పేసి ఒక ఫ్లో లో ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్ళాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ పని చేసినా ఎఫిషియన్సీ అనుకోండి గొప్పగా చేయాలి. చాలా అద్భుతంగా అర్థమైనాయి. మీరు చాలా బాగా చెప్పారు. ఇవాళ మాకు టాపిక్ నచ్చింది. కాకపోతే నాకు చిన్న డౌట్ అంతే. తప్పకుండా మేడం తప్పకుండా. వాడిన ఇంగ్లీష్ పదాలన్నిటికి ఒకసారి తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి. మాకు మేము అర్థం చేసుకోగలుగుతాం. మాకు ఇంగ్లీష్ అంత బాగా రాదు, అందుకనే మెసేజ్ పెడతాం మేడం. థ్యాంక్ యూ సార్. పార్టిసిపేట్స్ కు మిత్రులకు ఒక సూచన, ఒక గమనిక. మీరు ఎవరైతే ఇక్కడ టైం దొరకలేదో మీకు ఛాయిస్ రాలేదో గ్రూప్ లో పెట్టండి సార్. లాస్ట్ టైం అట్లే చేసాం కాబట్టి మీ యొక్క డౌట్స్ ఏమున్నా గ్రూప్ లో పెట్టండి, మెసేజ్ పెట్టండి, వాయిస్ మెసేజ్ పెట్టండి. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు మాకు ఈ ఫర్ ఇవాల్యుయేషన్ అర్థం కాలేదు. ఏంది సార్ అది అంటే ఇవాల్యుయేషన్ ఈక్వల్ టు ఫీడ్బ్యాక్ అన్నమాట. మూల్యాంకనము మనం రీకరెక్షన్ చేస్తాం కదా సార్. అది ఒక స్పీచ్ ఒక వక్త మాట్లాడినప్పుడు అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు ఒక ఇద్దరు ముగ్గురు, వారి ద్వారా మన యొక్క స్పీచ్ ఎలా ఉంది, ఈ యొక్క చెప్పే అంశాలను ఏమన్నా మర్చిపోయినామా, నెక్స్ట్ స్పీచ్ కు ఎలా ప్రిపేర్ కావాలనో అదే ఉంటుంది అన్నమాట. అంటే ఏమైనా డౌట్ ఉన్నా మీరు కంపల్సరీ గ్రూప్ లో పెట్టండి మేడం. గ్రూప్ లో పెట్టండి సార్, దానికి కంపల్సరీ మేము మీకు అడ్వైజ్ చేస్తాము. ఓకే నెక్స్ట్ సార్. సత్యబాబు గారు సార్. సత్యబాబు గారు నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి.
బాబు, నేను టీచర్ గా చేస్తున్నాను. నేను చాలా ఇన్స్పిరేషన్ పుస్తకాలు చాలా బాగా చదువుతానండి, కానీ నేను చాలా వరకు ప్రజెంట్ చేయాలనుకుంటాను కానీ ప్రజెంట్ చేయలేదు. కానీ ఈ రోజు మీరు చెప్పినటువంటి టెక్నిక్స్ వల్ల నేను కంపల్సరిగా మంచి స్పీకర్ అవ్వగలని నా మీద మంచి నమ్మకం అయితే నాకు ఏర్పడదు. థ్యాంక్ యూ. తప్పకుండా అమ్మ, తప్పకుండా అవుతారు. ఎందుకంటే మనకి ఈ సెషన్ లో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ లో నార్మల్ పర్సన్ నుంచి ఎఫెక్టివ్ పర్సన్ గా తయారు చేయడమే మనకి 20 రోజుల యొక్క పని. సో కంపల్సరీ మీరు 20 రోజుల తర్వాత మీరు చేంజ్ చూస్తారు, అసలు మిమ్మల్ని మీ ఫ్రెండ్సే చెప్తారు అసలు ఎంత చేంజ్ అయిందని చెప్పేసి మీ మాట తీరులో కానీ మీ హావభావాల్లో కానీ. సో థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. నెక్స్ట్ తిరుపతి గారు సార్, తిరుపతి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి సార్, కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది. ఈనాటి వర్చువల్ మీటింగ్స్ అండ్ ఫెసిలిటేటర్స్ అండ్ నాతోటి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా సాయంకాలం శుభాకాంక్షలు అండి. నా పేరు చిలగాని తిరుపతి ఫ్రమ్ కరీంనగర్. నేను ఎల్ఐసి అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా చేస్తున్నాను సార్. అయితే ఈరోజు మీరు ముఖ్యంగా రాజ్ కుమార్ కల్వాల గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకు అంటే మేము చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి ఏబిసిడిల మీనింగ్ ఇప్పటికీ కూడా ఒక పార్టిసిపెంట్ డి ఫర్ డాగ్ అని రాశాడు, అంటే మాకు అవే తెలుసు వేరే తెలియదు. కానీ ఇప్పుడున్నటువంటి మీరు చెప్పిన దాన్ని బట్టి ఏ ఫర్ అట్రాక్షన్ అని, బి ఫర్ బాడీ లాంగ్వేజ్ అని, సి ఫర్ కంటెంట్ అని, డి ఫర్ డైరెక్షన్స్ అని, ప్లస్ ఈ ఫర్ ఎవాల్యుయేషన్ అని చెప్పేసి చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అంటే ఒక స్పీకర్కు ఎలాగైతే అవసరమో అవి చాలా సూటేబుల్గా మాకు అర్థమయ్యేలాగా, అంటే మామూలు వ్యక్తికి కూడా, అంటే ఎలాంటి నాలెడ్జ్ లేని స్పీకర్కి కూడా ఇప్పుడు నేను పోయి ఈ విధంగా తయారై స్పీచ్ ఇవ్వాలి అనేటువంటి ఉత్తేజం కలిగేలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా ఎక్సలెంట్ సార్, మీకు చాలా ధన్యవాదాలు సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. స్పీకర్ గారు సార్, నెక్స్ట్ స్పీకర్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. శుభ సాయంత్రం అండి, ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు. ముఖ్యంగా ఇందాక మాట్లాడిన అమ్మాయికి స్పెషల్ గా కంగ్రాచులేషన్స్ చెప్పదలుచుకున్నాను. చాలా ధైర్యంగా తనకి సారీ అండి, ఇప్పుడు వస్తుందా క్లియర్ గా? శుభ సాయంత్రం అండి. శుభ సాయంత్రం అండి అందరికి. శుభ సాయంత్రం. ఇందాక మాట్లాడిన అమ్మాయికి ప్రత్యేక కంగ్రాచులేషన్స్ అండి. ఆవిడ చాలా ధైర్యంగా నాకు అర్థం కాలేదు అని చెప్పేసి చాలా ధైర్యంగా చెప్పింది. అలా చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి. ఎవల్యూషన్ అనేది మనం ఏదైతే చేస్తున్నామో, మనకి సొంతంగా తెచ్చుకునే మార్క్స్ ఏవైతే ఉంటాయి, పరీక్ష రాసిన తర్వాత తెచ్చుకునే మార్క్స్ అండి. మీరు అందరూ కరెక్ట్ గా చెప్పారు, కరెక్ట్ గా చెప్పలేదని నేను చెప్పట్లేదు. నాకున్న అభిప్రాయాన్ని మీ దగ్గర వ్యక్తపరుస్తున్నాను అంతే. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మనం నేర్చుకోవాలనుకున్నది అంటే స్పీకర్ కి ఉండాల్సిన లక్షణాలు ఏబిసిడి రూపంలో ఉన్నాయి. అంటే ఏంటంటే అటైర్ అని చెప్పేసి చెప్పారు, బి బాడీ లాంగ్వేజ్, సి వచ్చేసి ఇంకోటి చెప్పారు, డి డైరెక్షన్, ఇ ఎవాల్యుయేషన్ ఇలా చెప్పారు. సో మనం ఏంటంటే ఒక రకంగా చెప్పుకుంటాం, అట్రాక్టివ్ గా మాట్లాడుకోవడం అని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ స్పీకర్ కి ఉండాల్సిన ఏబిసిడి 5 లక్షణాలు ఏవైతే ఉన్నాయో చాలా బ్రహ్మాండంగా వివరించారు రాజ్కుమార్ గారు. ధన్యవాదాలు సార్. ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నీరజ మేడం గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ టు థ్యాంక్స్ ఫర్ బాలుమైలు సార్ గారికి, రాజ్ కుమార్ సార్ గారికి. నాకు మంచిగా అంటే ఈజీ వేలో ఒక స్పీచ్ ఇచ్చే ముందు ప్రయర్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అన్న ఏబిసిడి టెక్నిక్స్ అనేది చాలా ఈజీ వేలో చెప్పారు సార్. ఏదైనా సరే స్పీచ్ ఇచ్చే ముందు ఏ అంటే అట్రాక్షన్, బి అంటే బాడీ లాంగ్వేజ్, సి కంటెంట్, డి డైరెక్షన్, ఈ ఎవాల్యుయేషన్ అనే పాయింట్స్ వైజ్ గా మేము వెళ్ళామంటే ఎవ్రీ వన్ అంటే నేనే కాకుండా ఎవరైనా కూడా ఎఫెక్టివ్ స్పీకర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సార్. ఈజీ వే అండ్ ఇంకా మంచి ఐడియాస్ తోటి మాకు చెప్పారు సార్. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ రాజ్ కుమార్ సార్ అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అందరికి నా తరఫున థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజ్ కుమార్ సార్, చాలా చక్కని సెషన్ మాకు అందించారు, అందరి డౌట్స్ కూడా క్లియర్ చేశారు. మీరు ఎప్పుడు ఇట్లానే మాకు వస్తూ మా పార్టిసిపెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఇంకా 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 మంచి టాపిక్స్ పైన మీరు ఇంకా సెషన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. సార్ బాలు సార్, సార్
సార్ మిత్రులకు అంత ఒక గమనిక ఫస్ట్ అసైన్మెంట్ సెండ్ చేస్తాం సార్ ఫస్ట్ అసైన్మెంట్ మీ పరిచయము మీ పరిచయము మీ పేరు మీ అబౌట్ యువర్ ఫ్యామిలీ మెంబర్ సమాజంలో మీ పాత్ర ఏంది అనేది ఒక 2 మినిట్స్ మాట్లాడాలి సార్ వాయిస్ రూపంలో మెసేజ్ పెట్టాలి సార్ ఇది ఫస్ట్ అసైన్మెంట్ సార్ ఒక అసైన్మెంట్ అయిపోతుంది అసైన్మెంట్ మొత్తం ధైర్యంగా చేయండి సార్ మనం ఎట్లా ఏమనేది మేము మీకు సపోర్ట్ చేస్తాము కానీ అసైన్మెంట్ అని చేయండి ప్లీజ్ దయచేసి ఇప్పుడు సెండ్ చేస్తా సార్ కొద్దిసేపటి సార్ ఓకే సార్ క్లోజ్ చేయండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వనండాల్ థ్యాంక్ యూ రాజ్ కుమార్ సార్ థ్యాంక్ యూ బాలు సార్ మిగతా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ అందరు కూడా అన్మ్యూట్ చేసుకొని జై హింద్ జై భారత్ వందే మాతరం అని తెలియజెప్పండి థ్యాంక్ యూ సార్ ఒక్క నిమిషం జై హింద్ జై భారత్ వందే మాతరం 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 ఇట్లా మళ్ళా పోలీసులు రివర్స్ జై హింద్ జై భారత్ వందే మాతరం సార్ గుడ్ ఈవినింగ్ ఓపెన్ చేస్తే హలో అది అన్మ్యూట్ కాలేదే బటన్ కొట్టితే నొప్పే అన్మ్యూట్ కాలేదు నీ గురించి చెప్దాం అనుకున్నా అసలు హలో హలో సార్ క్లోజ్ చేయండి సార్ సార్ అయిపోయింది సార్ క్లోజ్ చేసుకోవచ్చా హలో వినబడుతుందా సూపర్ ఛానల్ పేర్లో సుధాకర్ సార్ క్లోజ్ చేయండి సార్ అంటే మాకుండా